శివుడు మాతో ఏదో చెప్పుకోవాలన్నావట? రాజావారు దయతో మాకిచ్చిన బంజర్ భూముల్ని తలా కొంచెం సాగు చేసుకుంటున్నాం బాబు. మంత్రి గారు ఆ భూములకు పట్టాలు ఇస్తానని పోయిన ఎలక్షన్ల ముందు మాటిచ్చి ఇప్పటి వరకు వాయిదా వేస్తూనే ఉన్నారు బాబు. ఇదెక్కడ అన్యాయం అయ్యా? ల్యాండ్ సీలింగ్ లో మా మిగులు భూములన్నింటినీ మా ఎస్టేట్ కూలీలైన మీ పరం చేశాం. రాత్రనక పగలనక శ్రమపడి మీరు ఆ భూముల్ని పండిస్తున్నారు. దున్నేవాడిదే భూమి అని చెప్పే ప్రభుత్వం మరి మీకెందుకు పట్టాలు మంజూరు చెయ్యదట? ఆ విషయం మేము ఎంతమందితో ఎన్ని విధాలు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది బాబు. రాత్రి వ్యవసాయ మంత్రి గారు మనూరొచ్చారు బాబు. తమరు వారితో మాట్లాడితే మీ మాట మీదైనా పట్టాలు ఇస్తారని. ఈ వేళ వారిని కలిసి మీ సమస్య పరిష్కరిస్తాను. దివాన్ గారు, అయ్యా మా బావమరిది హనుమాన్ వరం ఎక్కడ? బావాజీ, యుద్ధరంగమునకు తరలి వెళ్లే వీర పురుషుని ముఖారవిందము వలె వెలుగొందుచున్నది తమ మోము. నా మోము సంగతి సరే, నీ వాలకాన్ని అర్థంలో చూసుకున్నావా? చిలకించి తినే లోపమేమున్నది? పౌరాణిక నటుడల వేషము అభినయము ఆ భాష ఎంత హాస్యాస్పదంగా ఉన్నది. ఇదేమి బాబాజీ, మా తాత ముత్తాతల కాలము నుండి ధరించిన సాంప్రదాయ వస్త్రధారణ అలంకరణలు ఇవియే కదా. కాలం మారింది, పరిస్థితులు మారిపోయాయి. ఎందుకొచ్చిన పనికి మాలిన పటాటోపమిది? జ్ఞాపకం లేదా, ఇదే కత్తెను నువ్వు అలంకరించుకుని పక్క టౌన్లో కూరగాయల మార్కెట్ లో ప్రచారం చేస్తున్నప్పుడు పోలీసులు నిన్ను లోపల పెడితే బయటికి తీసుకురావడానికి ఎన్ని బాధలు పడ్డావు, మర్చిపోయావా? అది మరతునా బాబాజీ, మరువలేను. పైగా అద్దెకు తెచ్చుకున్న ఈ అలంకారాలను చూసి ఎవడైనా నిజమైనవని భ్రమపడి నిన్ను హత్య చేస్తాడేమోనో నా భయం. సరే, మేము ఒక అతి ముఖ్యమైన పని మీద వ్యవసాయ మంత్రితో మాట్లాడడానికి వెళ్తున్నాం, నువ్వు బంగ్లాలోనే ఉండు. ఏమి వ్యవసాయ శాఖ మార్చుల వారి వద్దక పదండి, మేము నువ్వు వారితో కాసేపు ముత్తటించవలే, వచ్చేదము. ఏది ఈ వేషంతోనా? నాకు పరువు తక్కువ, ఈ భాషని వేషాన్ని వదులుకుంటే రావచ్చు. బావాజీ ఆదేశం, ఒక్క క్షణం. మంత్రి గారు కాదు, కొంచెం వెయిట్ చేయండి. ఏం కావాలమ్మా? ఇంటర్వ్యూ కోసం వచ్చాం. నమస్కారం. నమస్కారండి. నమస్కారం బాబు, కూర్చోండి. చూడము, రాజా ఆనందవర్మ గారు విచ్చేసినారని మంత్రి వైద్యులకు చెప్పు. అలాగే సార్. బావాజీ, మరి మేము నీకేం భయం లేదు ఉన్నాను కదా సార్. రాజా గారు వచ్చారండి. నువ్వేం కంగారు పడకు, ఆ పని నాకు వదిలేండి, నేను చేస్తాగా. చెప్పానండి. మంచిది. ఓ, మీరా, రండి. ఎవరు వారు? సారా కాంట్రాక్టర్. నమస్కారం, రండి. మీరెవరు? నారం సర్పంచ్ గారు. రాజా వారు వేచి ఉన్నారని మరోసారి గుర్తు చేయి. అలాగే సార్, రాజా గారు మిమ్మల్ని త్వరగా కలవాలంటున్నారు. ఏమిటయ్యా, ఏమిటి ఈ పిల్ల కూర్చుంది? నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత ఎప్పుడైనా కలవమను. వెళ్ళా. రాజు 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 ఎవరు గొప్ప? అసలు అపాయింట్మెంట్ ఉందా ఆయనకి? తరతరాలుగా ఏ ఒక్కరికి తలవంచని వంశం మాది. ఎన్నో సంవత్సరాలుగా ప్రజల చేత నీరాజనాలు అందుకుంటున్న కుటుంబం అది. అటువంటి మమ్మల్ని అవమానిస్తాడా? ఎందులో వీడు మాకు సమానుడు? ఆస్తిలోనా, అంతస్తులోనా, పేరు ప్రతిష్టల్లోనా, గుణగణాల్లోనా? ఎందులోనూ కాదే. మరి ఏమి చూసుకుని ఈ మంత్రికి అహంకారం? వారొక్కరే కాదు బావాజీ, పదవిలోనున్న ఏ ఒక్కరైనా ప్రవర్తించే తీరు అదే. అంటే పదవి మనిషికి కొమ్ములు మునిపిస్తుందా? ఒక్క కొమ్ములేమిటి బావాజీ, పదవిలో ఉన్నవారినే అతిశయము అహంకారము ధనదాహము ఆశ్రయిస్తాయి.
వారికి ఎన్ని నికృష్ట గుణములున్నా ప్రజలు గౌరవిస్తారు. కనుకనే డబ్బు కంటే పదవికే విలువ ఎక్కువైపోయింది బాబు. కానీ పదవినిచ్చేది ప్రజలు. ఆ సంగతి ప్రజలే మర్చిపోయి అధికారానికి గులాంలు అవుతున్నారు బాబు. అందుకనే బావాజీ ప్రతి ఒక్కరూ లక్షల పెట్టుబడితో పదవి సంపాదించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకునుతున్నారు. పదవిలో ఉన్నారు కదా అని ప్రతి అడ్డమైన వాడికి తల వంచే వంశం కాదు మరి. తరతరాలుగా వస్తున్న వంశ గౌరవం కన్నా పదవే గొప్పదైతే, కోట్లాది రూపాయల ఆస్తి కన్నా పదవే మిన్న అయితే, సభ్యత సంస్కారం విజ్ఞత విధేయత నీతి నిజాయితీల కన్నా పదవే గౌరవప్రదమైతే, ఎంతైనా ఖర్చు పెట్టి ఆ పదవిని కొంటాను, ఈ ఇంట్లో ప్రతిష్ఠిస్తాను. అయినా పదవి కోసం తమరు కూడా పోటీ చేస్తారా బావాజీ? మేము పోటీ చెయ్యం. మాకు జరిగిన అవమానానికి మా కుమారుని ద్వారా ప్రతీకారం తీర్చుకుంటాం. కాలేజీలో పాఠాలు చదివే రాజకుమార్ వర్మను రాజకీయ విజ్ఞతలో నిష్ణాతుణ్ణి చేసి ప్రజాస్వామ్యానికి ప్రజానీకానికి కొత్త పాఠాలు చెప్పిస్తాం. అందుకో వెచ్చంగా అందమైన అనుభవాల సారం తీర్చుకో తీయంగా తొల్లుతున్న యవ్వనాల తారం అందుకో వెచ్చంగా అందమైన అనుభవాల సారం రోజులా మునికి రోజులా మరచి అడ్డులేదు ఆపులేదు తప్పులేదు ముప్పులేదు మజాల మైకల్లు తీర్చుకో తీయంగా తొల్లుతున్న యవ్వనాల తారం అందుకో వెచ్చంగా అందమైన అనుభవాల సారం కోటి కోట్లది అందుకోవాలి పూట పూట వెలైటీ సుఖం పొందకుంటే అదే జీవితం ఈ తరుణంలో చూపాలి దమ్ము రేపాలి దుమ్ము కైపుర చెప్పుని చెయ్యి ఆటల్లో తీర్చుకో తీయంగా తుట్టుతున్న యవ్వనాల దారం అందుకో వెచ్చంగా అందమైన అనుభవాల సారం రాజా.
ప్రతి శనివారం నేను ఇలా మీ ఊరికి సాగనంపుతుంటే ఆడపిల్లను అత్తారింటికి పంపుతున్నట్టే ఉంది. ఒరే గురు, నా మాట విని ఈ వారం ప్రోగ్రామ్ వేరే చోటుకు మార్చుకున్నావురా. సారీ మై డియర్ ఫ్రెండ్స్, వారానికి ఒక రోజు మా ఊరెళ్ళి మా నాన్నగారికి కనిపించకపోతే ఆయనకి మా తాతల నాటి కోపం తనుకొస్తుంది. రే, మా ఊరి బోరు మా నాన్న పోరు తట్టుకోలేక కదా మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళడం. అది నిజమేరా? ఇంతకీ రేపు ఏర్పాట్లను సిద్ధమైనట్లేనా? ఓహో, బ్రహ్మాండంగా చక్కని చుక్కలు విస్కీ బాటిల్స్ అన్ని మాట్లాడేశా. ఎల్లుండి ఉదయం ఆ ఊరి గెస్ట్ హౌస్ లో దిగడం ఆలస్యం. జాతరే జాతరా, జాతరే జాతరా. యోతి, ఏదిరా బ్యూటీ, ఇదెక్కడికేసరా? ఊళ్ళో ఆడపిల్లందరూ నీవెంట పెడుతుంటే నువ్వేంట్రా ఈ పిల్లంట పెడతావు? నువ్వంటే ఏమాత్రం లెక్క చేయనా జ్యోతంటే నీకు ఎంతకంత అభిమానం? చెప్పుకోవటం లేదు గాని మనవాడ పిల్లతో లవ్ లో పడ్డట్టే. మీరు దానికి ఏం పేరు పెడతారో నాకు అనవసరం, కానీ నన్ను నిర్లక్ష్యం చేసిన జ్యోతిని ఏనాటికైనా నాదాన్ని చేసుకోవడమే నా లక్ష్యం రా. హలో. హలో, ఏం సత్యం, ఎలా ఉంది మీ స్కూల్? స్కూల్ బాగానే ఉంది కానీ జీతాలు మాత్రం లేవు. బ్రదర్, మీ స్కూల్ కి ఫండ్స్ గ్రాంట్ చేయాలని మన కాలనీ వాళ్ళందరం కలిసి ఉద్యమాలు అవుతుందావా? చూడు సత్యం, ప్రతిదానికి ఉద్యమాలంటూ ప్రజల్ని రెచ్చగొట్టకూడదు. అప్లికేషన్ పెట్టంగా దానికి జవాబు రాని. నువ్వు చెప్పింది కరెక్ట్. మనం ఈ ఊళ్ళో ప్రజా హక్కుల సంఘం పెట్టింది ప్రజలకు బాధ్యతలను గుర్తు చేయడానికే గాని ప్రభుత్వానికి తలనొప్పి కలిగించడం కోసం. కరెక్ట్. ఏమిటమ్మా ఇంత ఆలస్యమైంది? సమాఖ్య సమావేశం వల్ల ఆలస్యమైందమ్మా. సమాఖ్య ఏమిటే? ప్రజా హక్కుల సమాఖ్య అని వెనకబడిన రైతులు రైతు కూలీల కోసం ఏర్పాటు చేసింది. వయసు వచ్చిన ఆడపిల్ల ఇలా సమాఖ్యలు సమావేశాలంటూ తిరిగితే ఏం పర్వాలేదు. ఈ కాలంలో కూడా నువ్వు ఇలా ఏంటమ్మా? నీ ఇష్టం తల్లి, చదువుకున్న దానివి. ప్రపంచాన్ని గురించి నాకంటే నీకే బాగా తెలుసు. అయ్యిందా? పోనీ నాకుల గురించేనా తెలుసుకో. వెళ్ళి స్నానం చేసిన భోజనం వడ్డిస్తాను. రాజావారు, తమరు చెప్పినట్లుగా హైదరాబాద్ వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిశాను. ఒక్క వారం రోజుల్లో వారికి ఇక్కడ పని ఉందట, అప్పుడు తప్పకుండా తమని కలుస్తామన్నారు. మంచిది. కానీ అక్కడ వాతావరణం చూస్తుంటే అబ్బాయి గారు మంత్రి కావాలంటే మనం ముందుగా ముఖ్యమంత్రి గారికి కొంత డబ్బు ముట్ట చెప్పాలేమో అనిపిస్తోంది. వారు కూడా ఆ విషయమే నాతో చెప్పారు. అలాగే ఏర్పాటు చేద్దాం. బావాజీ, ఈ శుభవార్త కుమార్ రాజా వారి చెవిన వేయవచ్చునా? వద్దు, అన్ని విషయాలు పూర్తయ్యాకే తెలియజేద్దాం. సింబాబు గారు, కాఫీ రెడీ. అక్కడ పెట్టు. కాఫీ కంటే ఓ కమ్మటి ముద్దు బెటర్. గురు, హతోస్మి మన్మథ. మన్మథ, చీకట్లో రావాల్సిన వాడి ఉదయాన్నే వచ్చామేం మన్మథ. రాజు కోసం సరిగ్గా ఇప్పుడే రావాలా? మరి ఏం చేయమంటావు? మన వాళ్ళందరినీ గెస్ట్ హౌస్ లో సెటప్ చేసి నీకోసం వచ్చాను. సెటప్ చేసా? ఇప్పుడే బయటకు వెళ్ళారు. వావ్, నువ్వు వెళ్ళి ఏర్పాట్లన్నీ చూడు, నేను రవిని ఒకసారి కలిసి వస్తాను. ఓకే, క్యారీ ఆన్. హాయ్ జ్యోతి, స్కూల్ కి కమ్ అండ్ డ్రాప్ యు. నో థాంక్స్, నేను కాళ్ళనే నమ్ముకున్నదాన్ని. పోనీ, ఆ నమ్మకంతోనే కాళ్ళని నా జీప్ లో పెట్టి పవనం చేయించుగా. మనసుకి ఇష్టం లేని పనిచేయడం నాకు అలవాటు లేదు. అంత ఇష్టం లేకపోవడానికి నేను చేసిన నేరం ఏమిటో అది నీకే తెలుసు. అంటే గతాన్ని ఇంకా మర్చిపోలేదన్నమాట. ఇంపాసిబుల్. బాయ్. రాజుగారు చాలా స్పీడ్ గా ఉన్నారు, ఎవరికో మూడింది. ఎలా సుశీలతో ఏమన్నా? ఏ, నీతో చెప్పాలా? Thank you.
అసలు మనిషి వాపసువా ఎందుకు అతన్ని కొడుతున్నావు ఈ రాజకుమారిని రెచ్చగొడితే కొట్టడం కాదు ప్రాణాలు కూడా తీస్తాడు తప్పగా తోటి వాడిని కొట్టడం సాటి వాడిని చంపడం గొప్ప అనుకునే నీకు ఈ చదువు ఎందుకు నువ్వు మా తోటి విద్యార్థి అని చెప్పుకోవడానికి ఒక సిగ్గుగా ఉంది నార్మలీ ఆడదానివి కాబట్టి బ్రతికిపోయా ఇవాళ శనివారం కనుక మీరు తప్పకుండా వస్తారనుకున్నాను బాబు గారు ఇప్పటికి మీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను గారు మీరు అంటాం బాగుంటదని నిజమే అనుకోండి బాబు గారు కానీ మీరు మహారాజు బిడ్డలు మహారాజు బిడ్డైనా మీ వరకు మీ రవి స్నేహితుణ్ణి హాయ్ రాజా హాయ్ రవి ఎప్పుడు వచ్చావు ఇప్పుడు వచ్చాను రా అరే ఏమిటి రాజీ ఒరే ఇంత ఖరీదు పెట్టి ఇప్పుడు నాకు ఎందుకు రావచ్చి నీకు లేదు కనుక నేను నీ స్నేహితుణ్ణి కనుక అలా అని చెప్పి రోజు రోజుకి నన్ను రుణగ్రస్తులు చేస్తున్నావు స్నేహితుల మధ్య రుణాలు రణాలు ఏమిట్రా అన్నట్టు జ్యోతి నీసుకుని పనిచేస్తుంది కదా చూసింది చాలు గాని నీతో చాలా స్నేహంగా ఉంటుంది కదా కాలేజీలో జరిగిన నిజం ఎప్పుడైనా అమ్మాయితో చెప్పావా ఇంతవరకు అవకాశం రాలేదురా అప్పటికి రెండు మూడు సార్లు ట్రై చేశాను కానీ అమ్మాయి నీ పేరు చెప్తేనే మండిపడుతుంది నేను గెస్ట్ హౌస్ కు వెళ్తున్నాను నువ్వు కూడా ఒరే రాజు మనిషిగా నువ్వు నా స్నేహితుడే కానీ మానసికంగా నిన్ను స్నేహితుడిగా అనుకోలేకపోతున్నాను రా అవునరా నీ అలవాట్లు నీ పద్ధతులు మార్చుకోవా ఒక ఫ్రెండ్ గా నిన్ను మార్చలేనందుకు నా మీద నాకే కోపంగా ఉందిరా అది కాదురా ఇంకేం చెప్పద్దు చూడు రాజు నీలోని మంచిని నేను గౌరవిస్తాను కానీ నీలోని చెడుకు నేను ఎప్పుడూ వ్యతిరేకమే గుర్తుంచుకో కోపం వచ్చిందా చెప్పరా బాయ్ రేపు సాయంకాలం మన కాలేజీకి ముఖ్యమంత్రి వస్తున్నాడు దేనికిరా బీకాం చదవటానిక బిఏ చదవటానిక సర్లే సీఎం ఎల్కేజీ కూడా పాస్ అవ్వలేదు వాడు వచ్చి వేలు ముద్ర కాడరా అది కాదరా కాలేజీ వచ్చేస్తుంది కదా అందుకే వస్తున్నాడు ఒరే రేపు కాలేజీలో యూనియన్ సెక్రటరీ శంకర్ గారు వేరే లెవెల్ లో పోస్ట్ కొడతారు రా స్టాప్ వాడు మీటింగ్ జరపడానికి పోస్ట్ కొడితే ఆ మీటింగ్ నే చెడగొట్టి వాడి పోస్ట్ నే పడగొడతా ఇది సమావేశంలో తీసుకున్న నిర్ణయం కమాన్ ఈ దేశాన్ని ముందుకు నడిపించే భావితరం వారసులైన విద్యార్థిని విద్యార్థులకు నా శుభాకాంక్షలు శుభాకాంక్షలటరే చేరుకోరా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 40 సంవత్సరాలు అవుతున్నా ఇంకా మన దేశం చైతన్యవంతం కాకపోవటం చాలా విచారకరమైన విషయం ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ప్రగతిని సాధించాలంటే విద్యార్థులు నడుము కట్టాలి కనుక ముందుగా మీరు మీ చదువుల్లో ఉత్తమ శ్రేణిలో ఓకే ఓకే స్టేషన్ కి ఇన్స్పెక్టర్ నేనేమిటో నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోకుండానే సెల్లో వేశాను తర్వాత నీ ఉద్యోగం యూనిఫామ్ రెండు ఊడిపోతాయి జాబాయ్ గారు మన మామూలు ఎంతో చెప్తే ఇచ్చేస్తాం మమ్మల్ని వదిలేయండి మా ఆహ్వానాన్ని మన్నించి తమరు ఇక్కడకు దయచేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అదే మాట మా గవర్నమెంట్ కి నిజమైన బలం మీలాంటి మహారాజులు కోటీశ్వరులే మేము మీతో చెప్పిన మాట ఆ విషయం మాట్లాడడానికే వచ్చాం పార్టీ అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తున్నాను వచ్చే ఎలక్షన్స్ లో అబ్బాయికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం ఖాయం గెలిచేది కూడా ఖాయమే ఇటొచ్చి మంత్రి పదవి ఇవ్వటమే సీఎం గారు మా మాట వినండి ఉత్తయ ఎమ్మెల్యే పదవి కోసమే అయితే మా వంశం రాజకీయాల్లోకి దిగాల్సిన అవసరమే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ మా వాణ్ణి మంత్రిని చెయ్యాల్సిందే ఇదిగో సీఎం గౌరా రాజే గారు అంత టోరు స్వయంగా నోరు తీర్చి అడుగుతున్నాడు ఆయన మాట కాదన బాక నీకేమన్నా పార్టీ పండు కావాలనుకో వెంటనే ఆయన సర్దుబాటు చేస్తాడు ఆయనకి అంత డబ్బు విషయం సరేన అనుకోండి దివాన్ గారు అయ్యా కాగితాలు ఆ రత్నగిరి చెరువు కింద ఉన్న 100 ఎకరాల భూమి తాలూకు డాక్యుమెంట్స్ మీరు ఎవరి పేరున రాయమంటే వారి పేరున రాగలరు నేను మొత్తం 100 ఎకరాలు పండే ఎంతైనా ఇస్తాను మా వాణ్ణి మంత్రిని చేస్తాను అని మీరు మాటిస్తే చాలు అది సరే ముందు మీ అబ్బాయిని ఒకసారి పిలిపించండి దేవాన్ గారు అది అంత భాగ్యం సీఎం గారు ఆర్డర్ని ఐజీ గారిని అంట పెట్టుకు వెళ్తే వెంటనే బయటికి రావచ్చు మరేంటయ్యా
ఆకలేస్తోంది. కృష్ణ ఓపెరేటర్ ఫుడ్ తెప్పించు. బాబాయ్ గారు పనిలో పని ఒక డజన్ బీరు బాటిల్స్ కూడా తెప్పించండి, డబ్బులు రేట్ ఇస్తాం. లాకప్ లో నుంచి లార్డ్స్ లో ఆర్డర్ వేస్తే మర్యాద చేయడానికి ఏదైనా పెళ్లివారు విడుదలనుకున్నారా? పోలీస్ స్టేషన్. గుడ్ మార్నింగ్ సార్. చూడండి, వీరి దగ్గర జామీన్ తీసుకుని ఆ కుర్రాలను రిలీజ్ చేయండి. సార్, వాళ్ళు పెద్ద నేరం చేశారు సార్. పోయి రక్షణాధికారి కుమారరాజా వారిని, వారి మిత్ర బృందమును బేషరతు పై విడుదల చేయటకు అఖిల మండల రక్షణ పర్యవేక్షణాధికారి అంగీకరించి ఉండ నడమంత్రమున నీకు అభ్యంతరమేమి? దివాంజీ, ఆ పత్రముల నిమ్ము. కృష్ణ జన్మస్థానమునందడిగిడగాని రాజకీయ నాయకుని లక్షణం వచ్చినది నా సోదరి పుత్రునకు. రాజకీయ నాయకుని లక్షణం అర్థం కాలే. త్వరలో మీ జనకుడు నిన్ను మంత్రివర్యుని చేయుటకు ఏర్పాట్లు చేయుచున్నాడు, నన్ను లోపలేస్తావా? తప్పమ్మా. రాబాబు సీఎం గారు. హలో. ఇతను మాకు బాగా తెలుసు. కమాన్ హీరో, అలా గిల్టీగా ఫీల్ అవ్వకు. కమాన్. కూర్చో. నువ్వు కొట్టింది పెద్ద దెబ్బేం కాదులే. మిమ్మల్ని రాయిచు కొట్టింది మావాడ. పర్వాలేదులేండి, ఈ దెబ్బ వల్ల పెద్ద ప్రమాదమేం లేదు. పదవిలోకి వచ్చాక దెబ్బ కొట్టకుండా ఉంటే చాలు. అయినా రాజకీయాల్లో రాణించాలంటే ఆ మాత్రం రౌడీ లక్షణాలు ఉండాలండి. బాగా చెప్పావు. మేమంతా అబాబ్దే కదండే. ఇదిగో అబ్బాయి, మన సీఎం గారు నిన్ను మీరిద్దరు చేయబోతున్నారు. ఆలకించి తిరా, మా రాజకుమార వర్మ వారికి అప్పుడే వర్గాధిపత్యము, ముఠాతత్వము, బాజాలు, జేజేలు, ఓహో, రాజకీయ నాయకుని లక్షణములు సంపూర్ణముగా అలవడినవి. వెరీ గుడ్. కానీ రాజకీయ నాయకుని వెనుక మనుషులుంటే సరిపోదు, రాజకీయ పరిజ్ఞానం కూడా కావాలి. మీరే రాజకుమార వర్మ? నమస్కారం. నమస్కారం. మీరు పింగళి రామయ్య గారని స్వాతంత్ర సమర యోధులు, చరిత్రోపాధ్యాయులుగా పనిచేసి ఈ మధ్యనే పదవీ విరమణ చేసినారు. వీరు నిన్ను రాజకీయ పండితుణ్ణి చేయగలరు. అలాగా రండి మాస్టర్, కూర్చోండి. రాజకీయం ఇలా పాఠాల వల్ల రాదు బాబు. మేము రాజకీయం దేశం కోసం లాఠీ దెబ్బలు తిని నేర్చుకున్నాం, తుపాకీ గుళ్లకు గుండెలు ఎదిరించి నేర్చుకున్నాం. మేం డబ్బులిచ్చి నేర్చుకుంటాం, మీకేమైనా అభ్యంతరం? మరి ఇక పాఠాలు మొదలు పెట్టండి మాస్టారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. అక్కడే ఆగిపోయామేమిటి అల్లుడు? 1947వ సంవత్సరంలో నువ్వు చెప్పదు మాయా. గురు, గురు ఆపే, ఈ పాఠాలు ఈ చదువులు ఆపే. నీకోసం గాంధీ సినిమా క్యాసెట్ తెచ్చా, ఇది చూస్తే చాలు భారతదేశ చరిత్ర అంతా చదివినట్లే. గాంధీ సినిమా ఫైట్స్ ఉన్నాయా దానిలో? శృంగార దృశ్యములు ఏమైనా గలవా? గాంధీ చిత్రంలో అలాంటివేవి ఉండవు బాబు. అహింస ఉంటుంది, దేశభక్తి ఉంటుంది. 1919లో వాలియన్ జలాబాగ్ జరిగినది. 1919లో వాలియన్ జలాబాగ్ జరిగినది. వాలి తరువాత సుగ్రీవుడని ఉండవలను, బహుశా అచ్చు తప్పు పడినదేమో. మామా, నువ్వు నోరు మూసుకుంటావా? వాలి సుగ్రీవుడు కాదు బాబు, జలియన్ వాలాబాగ్. 1919వ సంవత్సరంలో దేశభక్తులంతా అక్కడ సమావేశమైన సమయంలో డయ్యర్ అనేటువంటి ఒక బ్రిటిష్ అధికారి అందరినీ దారుణంగా హత్య చేయించాడు. ఆ దారుణ హత్యాకాండ ఎప్పటికీ మర్చిపోలేం బాబు. తాజా తాజా
వార్త మన నియోజకవర్గ అధికార పార్టీ అభ్యర్థిగా నీ పేరు పేపర్ లో వచ్చిందో కాదు తమరు పదవిలోకి వచ్చాకైనా నా పెన్షన్ నాకు అందేలా చెయ్యండి తప్పకుండా మాస్టర్ ఆట పాటలతో అల్లరిగా తిరిగే రాజా ఎన్నికల్లో నిలబడ్డం చాలా ఆశ్చర్యంగా ఉంది అతని ప్రాణమిత్రుడు కనుక నీకు ఆశ్చర్యంగా ఉంది కానీ మాకు అసహ్యంగా ఉంది పావుకి పదవిచ్చినా పులికి పట్టం కట్టినా అవి వాటి వెనకటి బుద్ధిని మార్చుకో అలాగే రాజా చేతికి అధికారం వస్తే పేదవాళ్ళ బ్రతుకుల్లో ఆకలి చీకటి మరి కాస్త ఎక్కువ అవుతాయి అవును మనం దీన్ని వ్యతిరేకించాలి వాడు ఎలక్షన్స్ లో గెలవడానికి వీల్లేదు మనమంతా కలిసి వాడికి పోటీగా ఒక మంచి మనిషిని నిలబెట్టి గెలిపించాలి అయితే అందుకు సమర్థులు మన సుందరయ్య గారి నేను అవును బాబాయ్ స్వాతంత్ర సమరంలో పోరాడిన నిస్వార్థ జీవివి నీకంటే సమర్థులు ఎవరున్నారు ఈ వయస్సులో నాకు పదవులు పెద్దరికాలు ఎందుకయ్యా అలా అనుకు బాబాయ్ పదవి నీకు అవసరం నేను నిలబడం అంటాం లేదు నీలాంటి మనిషి ఆ పదవిలో ఉండటం మాలాంటి సగటు మనిషికి అవసరం అవునండి కష్టపడి బ్రతికే వాళ్ళ మధ్య నుంచి వచ్చిన వాడికే కష్టం గురించి తెలుస్తుంది కాబట్టి మీరు మా కోసమైనా ఎలక్షన్ లో అతనికి పోటీగా నిలబడాలి ఏమిటి నాకు వ్యతిరేకంగా రవి మరో వ్యక్తి నిలబెడుతున్నాడా నిలబెడుతున్నాడా ఏమిటి బ్రదరు నామినేషన్ కూడా వేయించాడు ప్రచారం కూడా మొదలుపెట్టాడు బాబు నేను రమ్మన్నానని రవిని వెంటనే తీసుకురా అలాగే రండి రండి వెల్కమ్ నేను రవిని రమ్మంటే నువ్వు వచ్చేయంటి అతను నిన్ను ఎందుకు పిలిపించావు అతని కంటే నాకే బాగా తెలుసు కనుక ఎలక్షన్స్ లో నాకు పోటీగా ఎవరినో నిలబెట్టారట ఎందుకని పదవి అనే పవిత్రమైన స్థానంలోకి నీలాంటి వ్యక్తి ప్రవేశించకూడదని అంటే నాలో మానవత్వం లేదంటావా లేక నేను మనిషినే కాదంటావా ఐశ్వర్యం తెచ్చిన అహంభావం అహంకారం తప్ప నీలో ఏమున్నాయంటాను దేశం గురించి గాని పేదవాడి బాధ గురించి గాని నీకేం తెలుసంటాను రాజకీయాన్ని వ్యాపారంగా చేసే నీలాంటి మనిషి గద్దనెక్కితే అందరి గతి అధోగతి అంటాను అందుకే దేశానికి జీవితాన్ని అంకితం చేసిన మనిషిని నీకు పోటీగా నిలబెడుతున్నావు షరప్ కొండను ఢీకొనడం మూర్ఖత్వం అవుతుంది కొండంత మనసున్న మనిషిని ఎదుర్కోవడం మూర్ఖత్వమేమో గాని కొండంత అహంకారం ఉన్న నీలాంటి మనిషిని ఎదుర్కోవడం ఒక ఛాలెంజ్ ఎక్కడికి మామయ్య హడావిడి కడుతున్నావు తమ అమూల్యమైన ఓటును నా సోదరి పుత్రుడైన రాజకుమార వర్మకు వేసి విజయము చేకూర్చ ప్రార్థన ఇదేమిటి నాకు చెప్తున్నావు ఏమిటి వా నీ కదరా ఇట్లే ప్రతి గృహమునకు వారి అర్థించబోతున్నాను మంచి ఐడియా నేను వస్తాను నువ్వా సినిమా హాల్ ముందు జేబులు కత్తిరించు అని వలే ఉన్నది నీ మొహము నిన్ను చూసిన ఓట్లు వేయడం సరిగదా వెంబడించి తన్నుదురు మామా శుభం కలగాలి తల్లి అమ్మా గృహిణి అబ్బబ్బా ఈ పండుగ నెలొస్తే ధర్మం జిల్లా చచ్చిపోతున్నాం పట్టు పగటి వేషగాళ్ళు కూడా పౌరుషాలు ఎక్కువే పట్టుబట్ట నేను యాచకుడనే కానీ ఇది కాదు బాబా నేను జేబులు కత్తిరించేలా ఉన్నాను మరి నువ్వెలా ఉన్నావు చెప్పిందిగా ఎచ్చటనో లోపమున్నది లోపము నీ వేషభాషలందు ఉన్నది ముందు ఈ కొత్తము కత్తిరించాలి అది మన సంప్రదాయం మనకు విరుద్ధం ఏమీ లేదు ఇది కత్తిరించాల్సిందే షన్నో మిత్ర వరుణ షన్నో భవత్వర్యమ షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాది నమస్కారం బయలుదేరదాం సోదర సోదరి మళ్ళారా ఈ నియోజకవర్గంలో మన పార్టీ అభ్యర్థి అయిన రాజకుమార్ వర్మ యువకుడు సమర్థుడు వీరి తండ్రి గారు ఆనంద గజపతి వర్మ ఈ ప్రాంతానికే కాదు రాష్ట్రానికంతటికీ ఎంతో ప్రముఖులు రాజవంశంలో పుట్టి కూడా ప్రజాసేవ చేస్తూ పేరు ప్రతిష్టలు గడించారు ఎన్నో దాన ధర్మాలు చేశారు ఆసుపత్రులు కట్టించారు స్కూళ్లు కట్టించారు పేద ప్రజలలో తాను ఒకరై మెలిగారు అలాంటి వంశానికి వారసుడైన శ్రీ రాజకుమారికి మన పార్టీ అభ్యర్థిగా మీరంతా ఓట్లు వేసి ఆయనకు మన పార్టీకి అఖండ విజయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు మన పార్టీ అభ్యర్థి శ్రీ రాజకుమార్ వర్మ ఉపన్యసిస్తారు నీకోసం ధైర్యం సిద్ధం చేశాను
నీ కోసం సంజీవిని తెచ్చి ఏంట్రా ఇదిగో హార్లిక్స్ ఇదిగో గ్లూకోజ్ కొట్టి ధైర్యంగా మాట్లాడు ఏందయ్య ఇదే తేజీ బలం కూడా కప్పు చేసేట్టు ఉండవే ఏమండే ఏమవుతుంది కానీ అలా ముక్క ఆన్ చేసి పెద్దలకి పూజ్యులకి అమ్మలకి అక్కలకి పిల్లలకు కూడా నా నమస్సులు విక్రమాదిత్యుడు చాలా మంచి రాజు ఈయన బిడ్డ కొంప ముంచాడండి మీటింగ్ కాగితానికి బదులు నాలుగో తరగతి చరిత్ర బుక్ చదువుకొచ్చినట్టు ఉన్నాడు చాలా మంది అమ్మాయిలు కూడా పెళ్లిళ్ళు చేసుకున్నాడు మంచి జాలీగా తిరిగేవాడు నేను అలాగే రాజవంశంలో పుట్టి జాలీగా తిరిగాను ఆ రాజుని ప్రజలు ఎందుకు చాలా మంచివారన్నారు ఆయన తాను రాజునని మర్చిపోయి ప్రజల్లో కలిసిపోయి వాళ్ళ కష్టాల్ని నష్టాల్ని అన్ని తెలుసుకున్నాడు పరమత సహనం పాటించేవాడు వచ్చాడు నేను అంతే మీ కష్టాల్ని మీ బాధల్ని తెలుసుకోవడానికే ఇన్నాళ్ళు అలా తిరిగాను అవన్నీ తెలుసుకున్న నేను ఈ రోజు మీ అవసరాలు తీర్చడానికి మీ కష్టాలు చెరిపేయడానికి ఎలక్షన్స్ లో నిలబడి మిమ్మల్ని అందరినీ ఓట్లు అడుగుతున్నాను నాకు విజయం చేకూర్చమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మాటల గారడీలతో ప్రజల్ని మభ్యపెట్టడం ఈనాటి రాజకీయ నాయకులకు మామూలైపోయింది వాళ్ల మాటలు విని మోసపోకుండా నిజాయితీ పరుడైన శ్రీ సుందరయ్య గారికి ఓటు వేసి వారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను రాజ్ కుమార్ వర్మ గారికి మన ఓటు రాజ్ కుమార్ వర్మ గారికి మన ఓటు మహాచరులారా చదువులో గురువునే లెక్క చేయని వాడు రేపు మీకే మేలు చేస్తాడు ఆడదాన్ని అవసరాల కోసం ఆట బొమ్మలా చూసే మగాడు హఠాత్తుగా మారిపోయాడంటే నమ్మకండి పేదల బ్రతుకుల గురించి తెలియని రాజా పదవిలోకి వస్తే కత్తులతో పరిపాలన చేస్తాడని గుర్తుంచుకోండి గుడిసెలో ఎలుగేదిరో గురుగులో సౌరేదిరో గుండెలో దిగులేందిరో ఈ బండ బతుకేందిరో అద్దిరపన్ను రాజబుడతడొచ్చాడు బొద్దుల అన్ను మాయలోన పెడతాడు అద్దిరపన్ను రాజబుడతడొచ్చాడు బొద్దుల అన్ను మాయలోన పెడతాడు నోటు వేయమంటాడు నోటు చేతికిస్తాడు మాట మూట పెడతాడు మత్తులోనే పెడతాడు ఓయ్ ముద్దల గుద్ద పంటే తత్తినమే పెడతాడు బాబు అడు షరాబు నువ్వు గరీబు జాగ్రత్త బాబు 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 రాగానే ఎంగిలైన తింటారు ఎన్నికై పోగానే ఎగిరి నిన్న తంటారు అదే మనడిగే ఊరో అయ్యోరయ్యో అధోగత అవుతా ఊరో అయ్యోరయ్యో నాటి కర్రలతో పోటీ పడతారు నాటి కంపేసి కబురం పుట్టారు నీళ్ళెట్టి మళ్ళీ వస్తారు ఓటు కాడేసి వడ్డెక్కుతారు అడ్డమైన గడ్డి తినే బొట్టు మోతు కోటేస్తే ఎత్తు కాడ గిద్దెడు పాలడిగినట్టే అవుతాది బాబు అడు షరాబు నువ్వు గరీబు జాగ్రత్త బాబు తెలియనోళ్ళు చెడామడా బాగుతారు రాజులేలిన మన రాజనీతి మరిచారు జాతీయ జెండాలో ధర్మ చక్రం ఎవ్వరిది భారత ఖండమనే పేరు ఎలా వచ్చినది రాజ్యాంగమే మాదిరో రాజకీయం మాదిరో రోడ్డు వేయించాడు చెట్లు నాటించాడు
లెక్క వాతలెన్ని పెట్టుకున్న ఎముకలేరుకునే బుద్ధి ఎక్కడికెళ్తాది రో బాబు అడుష రాబు నువ్వు గరీబు జాగ్రత్త బాబు 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 అడుష రాబు నువ్వు గరీబు జాగ్రత్త బాబు ఇంకెంత చెబుతావురో మీ చరిత్రని ఇంకెవర రాస్తావురో ఈ చరిత్రాన్ని ఈ తప్పుగా ఎండిరో ఈ ఒకేసారి చెప్పుతో కొట్టండిరో మరోసారి చేతిలోని ఆయుధమే ఓటని తెలుసుకున్న జనాన్ని ఇంకా తగా చెయ్యలేవురో బాబు వరే షరాబు జాదున బాబు జాగ్రత్త బాబు 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 వరే షరాబు జాదున బాబు జాగ్రత్త బాబు ఇక ఏం లాభం లేదల్లుడు వాళ్ళు రాజపడతాడొచ్చాడు బూజు మిడతాడొచ్చాడు అని మనకి తాటాకులు కట్టి పేదవాళ్ళందరినీ వాళ్ళ వైపు తిప్పేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఆ పేదవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు కూడా అటువైపు మొగ్గు చూపిస్తున్నారంటే ఈ ఎన్నికల్లో మన పరిస్థితి ఏమిటి మామ? సున్నా అని మళ్ళీ బుర్ర వేడికి చేస్తుంటే మధ్య మీ గొడవ ఏంటి? అట్టా గాని ఏ రాజకీయం చూపించకుండా ఊరుకుంటే పార్టీ పలస పడిపోయే ప్రమాదం ఉంది. టిక్కెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ముక్కు మీద ఏలేసుకుంటారు, అసలు ఇంత అగమానాన్ని ఏళ్ళు ఆయన పెద్ద రోజు గారు భరించగలరా అని. చూడండి బుల్లిరాజు గారు, భూమి ఆకాశం ఏకమైనా సరే మనం గెలిచి తీరాలా. ఎలక్షన్ రేపనగా సారా ఏరులాగా పారితే సరి మొత్తం ఓట్లు మనకే గుద్దేస్తారు. ఎరినా పెట్లు, ఎలక్షన్ పుట్టినాల నుంచి మేము చూస్తానే ఉండంగా. సారాయికి ఓట అమ్ముకునే అమాయకత్వం ఏనాడు పోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? ప్రచారాన్ని ఉధృతం చేయాలి, రేపే మీటింగ్ ఏర్పాటు చేయండి. మహాజనులారా, ఐశ్వర్యంలో పుట్టిన నేను ఆస్తులు సంపాదించడానికి అధికారంలోకి రావాలనుకుంటున్నానని ప్రత్యర్థులు నా మీద మోపిన అపవాదులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో మీకే తెలుసు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల సమస్యలు తీర్చడానికి రాజకీయాన్ని తమ స్వార్థం కోసం వాడుకుంటున్న అభినవ వినాయకులకు బుద్ధి చెప్పడానికే నేను ఎన్నికల్లో నిలబడ్డాను. మంత్రులంటే మంత్రగాళ్లు కాదని ప్రజా సేవకులని నిరూపించడానికే నేను మీ ఆదరాభిమానాల్ని అండదండల్ని కోరుకుంటున్నాను. మీ వాడిగా మీ ప్రతినిధిగా రేపు అసెంబ్లీ హాల్లో మీకో ప్రజలే దేవుళ్ళుగా సమాజమే దేవాలయంగా భావించి దేశ ద్రోహులకు ఎదురు నిలబడ్డ నేను ఇలాంటి హత్యా ప్రయత్నాలు ఎన్నైనా ఎదుర్కొంటాను. అవసరమైతే మీకోసం ఈ దేశం కోసం నా ప్రాణాలైనా విడుస్తాను. దమ్ముంటే ఆ కాల్చిన వాడెవడో నా ముందుకు రమ్మనండి. ఈ మనుషులకు నిజం కంటే అందమైన అబద్ధాలంటేనే ఇష్టం, అందుకే వాళ్ళు చేసిన గార్డీని నమ్మారు. రాత్రికి రాత్రి జనం అంతా అటువైపు తిరిగిపోయారంటే ఇది ఖచ్చితంగా ఎలక్షన్ స్టంట్ అయి ఉంటుంది అని నెమ్మదిగా అంటావేంటి? బాడీ మీద హత్యా ప్రయత్నం చేసే నీచత్వం మన జనంలో ఎవరికి? ఎన్నికల ప్రత్యేక వార్త. రత్నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అధికార పార్టీ అభ్యర్థి శ్రీ రాజకుమార్ వర్మ తన ఏకైక ప్రత్యర్థి అయిన శ్రీ సుందరయ్య గారిపై 1,10,562 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విజయం, అఖండ దిగ్విజయం. అసలు వాళ్ళు నీ మీద చేసిన హత్యా ప్రయత్నం వల్లే వాళ్ళు చిత్తుగా ఓడిపోయారల్లుడు.
అయినా అదృష్టవంతుణ్ణి అందరం ఎక్కకుండా ఎవరు ఆపు చేయగలరా? పొరపాటు మామ, నన్ను అందరం ఎక్కించింది అదృష్టం కాదు. మరి తెలియదు, ఫర్ ఇన్ఫర్మేషన్, ఆ హత్య ప్రయత్నం చేసింది వాళ్ళు కాదు. నేను ఆడించిన నాటకంలో వాళ్ళవి దుష్ట పాత్రలు, మనవి సానుభూతి పాత్రలయ్యాయి. అసెంబ్లీ రాజకీయం పార్లమెంట్కి వెళ్ళా, ఇన్నాటికి నా అంతటి వాడి అయ్యేవాళ్ళు. ఈ ప్లాను ఎందుకలా నిరుత్సాహపడుతున్నారు? ఓటమి పట్టుదల్ని పెంచాలే గాని ఉత్సాహాన్ని చంపకూడదు. ఇళ్ళలకు కానీ పండగ కాదు. ఇప్పుడు గెలిచినంత మాత్రాన శాశ్వతంగా గెలుపు అతందే అవుతుందనుకోవడం పొరపాటు. అందలం ఎక్కిన వాడు అందరికీ ఉపయోగపడితే మంచిదే, ఉపయోగపడకపోతే ఎలా దించాలో అప్పుడు ఆలోచిద్దాం. ఇదెక్కడే కర్మరా దేవుడా, పాత మంత్రులంతా మళ్లీ గెలిచి కూర్చున్నారు. వీళ్ళందరికీ మంత్రి పదవులు ఎక్కడి నుంచి తెచ్చేస్తాను? వాళ్ల మాట అలా ఉంచండి, కొత్తగా గెలిచిన వాళ్ళు మాకేమిటి లాభం అడుగుతున్నారు, వాళ్ళకేం సమాధానం చెప్తారు? అయ్యా లక్షలు లక్షలు తగలేసా, నూట కోట్ల బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచా. చాలా సంతోషం. మీరు సంతోషపడటం కాదండి, నేను సంతోషించాలి, నా నియోజకవర్గ ప్రజానీకం సంతోషించాలి. ఇప్పుడైనా ఏం చేయమంటావా అయ్యా? నీ నియోజకవర్గానికి వచ్చి కెమెరా డాన్స్ ఆడమంటావా? అదేం అక్కర్లేదండి, నా పాత మంత్రి పదవి నా ముఖాన్ని పడేస్తే అదే పదవి. ఏంటి మళ్ళీ నీకు మంత్రి పదవా? ఆ పదవిలో ఉన్నప్పుడు మూటలు కట్టావు, మొండలు పెట్టావు, మళ్ళీ పదవి తీసుకుని ఏందో చేద్దామని నోర్మి అప్ప. నువ్వెళ్ళరా, కాంట్రాక్ట్ లో కావలసినంత ఖరీదేశావు, నువ్వు కూడా పెద్ద పతివత్రులు మాట్లాడుతున్నావా? ఊరుకోండియా బాబు, ఇదంతా నా కర్మ. ఇంతమంది గెలుస్తారని నేనేమన్నా కలగన్నానా? ఓడిపోతే హైకమాండ్ తో తిట్లు, గెలిస్తే మీ అందరితో ముఖ్యమంత్రి గారి దగ్గరకండి. ఎందుకు వచ్చాం? గెలిచాం కదండి మంత్రి పదవి కోసం. మంత్రి పదవా? ఎంత ఇస్తారు? ఇప్పుడేనో తెలిసాడు, ఇక పదవితే మొత్తం దేశాన్ని మింగేస్తాడు. అయ్యా నన్ను మర్చిపోవద్దండి. అయ్యా నన్ను మర్చిపోవద్దండి. ఏమన్నా ఇచ్చే కట్ అయితే నన్ను మర్చిపోవద్దండి. అయ్యా నా సంగతి, మంత్రి పదవి అంటే మార్కెట్ లో మామిడి కాలు కట్టి చీప్ అయిపోయింది. పడే పోయారు కూకొని ఆయన కాలు చేస్తారు. ఎత్తారు అక్కడే కూర్చో. నమస్కారం రాజావారు. ముఖ్యమంత్రి గారికి నమస్కారం. మీ అఖండ విజయానికి మా శుభాభివందనం. థ్యాంక్ యూ. మొత్తానికి మీ వాడు గెలిచి మీ పేరు నిలబెట్టాడు. నా మాట నిలబెట్టాడు సరే, మీ మాట మీరు నిలబెట్టుకోవాలి. మా వాడి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం, మనం అనుకున్న భూమిని మీరు చెప్పిన పేరు మీద రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేయడం ఒక్క రోజులో జరిగిపోవాలి. సరే మీ మాట కాదని గలవా? కాబోయే హోమ్ మినిస్టర్ గారికి కంగ్రాచులేషన్స్. రాజ్ కుమార్ వర్మ అనబడే నేను, రక్షణ శాఖ మంత్రిగా నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని, రాజ్యాంగాన్ని చట్టాన్ని పరిరక్షిస్తానని, నిస్వార్థంతో నిష్కలంకమైన సేవలను రాష్ట్ర ప్రజలకు అందిస్తానని, మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాబు, ఇది నా ఆశ, ఇది నా ఆకాంక్ష. ప్రజాస్వామ్య ధర్మరథానికి విజయ సారథివై ముందడుగు వేయి. ఆ నాయకుడిని పిలిపించండి. ఎవరు నాన్న గారు? ఈ మంత్రి గారితో పనుండి ఓ మాజీ మంత్రి గారు వస్తున్నారు. దండాలు బాబు. రావాయ నారాయణ. బాబు, ఈ నారాయణ తండ్రి సీతయ్య. మన తోట బంగ్లా కట్టేటప్పుడు అతను అడుసు తట్లు మోసేవాడు, ఇతని ఇటుకలు అందించేవాడు. వీళ్ళు ఉండడానికి ఇల్లు, బతకడానికి పొలం మనమే ఇచ్చాం. కొన్నాళ్లకి తను పోక్రీగాళ్లతో స్నేహం చేసి పెద్ద జులాయిగా మారాడు. ఎదటి వాళ్ల బహిరంగ సభల్ని కిరాయికి పాడు చేసే ముఠాకి నాయకుడు కూడా అయ్యాడు. అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి కూడా అయ్యాడు. కాని కాలం కర్మం కలిసొచ్చి ఇప్పుడు ఓడిపోయాడు. ఏ నారాయణ అంతేగాని బయోడేటా చిత్తం బాబు. ఇతను మంత్రి హోదాలో ఉన్నప్పుడు మన ఎస్టేట్ కూలీల భూమి పట్టాల విషయమై మాట్లాడడానికి ఇతను మకాన్ చేసిన బంగళాకి వెళ్ళాను. ఆ రోజు ఇతను నన్ను చాలా చిన్న చూపు చూశాడు. రాజావారు నన్ను మన్నించాలి, ఆ రోజు కళ్ళు మూసిపోయి ప్రవర్తించాను. లేదు లేదు, నువ్వు నా కళ్ళు తెరిపించావు. నువ్వు చేసిన అవమానానికి పరాభవానికి నాలో పగ పట్టుదల బయలుదేరాయి. అదిగో దాని ఫలితమే మా చిరంజీవి మంత్రి స్థాయికి ఎదిగాడు, నువ్వు ఈ స్థాయికి దిగజారావు.
బాబు ఇతనికి కావాల్సిన పని చేసి పెడతావు లేక ఆనాటి అహంకారాన్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యనంటావు నీ ఇష్టం వారు అడిగిన కోరిక ప్రజాహితమైతే చేస్తాను వ్యక్తిగతమైతే చెయ్యను సరికదా ప్రజల ముందు పెడతాను శభాష్ నిజమైన ప్రజాప్రతినిధిగా మాట్లాడావు చాలా సంతోషం బాగా ఆలోచించుకుని రేపు కలవండి అలాగేనండి వస్తానయ్యా దేవాన్ గారు అయ్యా మన వారందరికీ భోజనం ఏర్పాటు చేయండి అలాగే పదని బాబు బాబు అధికారంలోకి వచ్చిన మీరందరూ ఒకే పార్టీ వాళ్ళైనా నువ్వు చేయాలనుకున్నది మంచి పనే అయినా అందరూ సహకరిస్తారనుకోవద్దు కొందరు వెన్ను తడతారు కొందరు వెన్నులో పొడుస్తారు అందుకనే ప్రతి క్షణం పరిస్థితుల్ని వ్యక్తుల్ని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు అడుగేస్తూ ఉండాలి మనం అడ్డదారిలో డబ్బుని ప్రయోగించి పదవి సంపాదించిన ఆ పదవి మానవత కోసం ప్రజాహితం కోసం ఉపయోగపడాలి నిజంగా ఈ రాజకీయం ఒక కత్తి మీద సాము నాన్న అంత కష్టమైన సాములో నేను నెక్కురాగలనా తప్పకుండా నీకా సమర్థత ఉంది నాకా నమ్మకం ఉంది ఎక్కడి నుంచమ్మా ఉత్తరం ఉత్తరం కదమ్మా గవర్నమెంట్ ఉద్యోగానికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఎంత మంచి మాట చెప్పావమ్మా రేపు జాయిన్ అవ్వాలి జ్యోతి గారు జ్యోతి గారు అంటే మీరేనా అవునండి రండమ్మా గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ హౌ ఆర్ యూ డబ్బా నేనే నీకు తెలియకుండా నీ స్కూల్ టీచర్ ఉద్యోగం తీయించి నా పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేసుకున్నాను నువ్వు ఆడించినట్టు ఆడడానికి నేను మరబొమ్మని కాను ఎస్ యు ఆర్ కరెక్ట్ కానీ నాకు మనసైన బొమ్మవే అందుకే నువ్వు నా మీద కక్షతో నన్ను ఓడించాలని నానాలరి చేసినా నేను నీ మీద ప్రేమతో నా ఆంతరంగిక కార్యదర్శిగా నియమించుకున్నాను ఇప్పుడు నీ జీతం ఏంటో తెలుసా నువ్వు ముందు తీసుకున్న జీతం కంటే 10 times ఎక్కువ చూడు మిస్టర్ డబ్బుతో ప్రపంచాన్ని జయించొచ్చేమో గాని మనసుని శాసించలేవు తల పగరుతో నువ్వు ఈ ఉద్యోగం చెయ్యనంటే నాకున్న పవర్తో నేను అరెస్ట్ కూడా చేయించచ్చు అధికారులు ఇలాంటి నీచుడు చేతిలో పడి వృధా అవుతున్నందుకు విచారిస్తున్నారు జ్యోతి జ్యోతి ఆగు నిన్నే జ్యోతి ఏమైనా సరే నువ్వు నా దగ్గర ఉద్యోగం చేస్తేరా నేను ఇంత ఒప్పుకోను నువ్వు ఒప్పుకోలేదంటే ఇక్కడి నుంచి కదలలే మనం జ్యోతి ఏమిటి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు నా మీద పగ తెచ్చుకోవాలన్న దుర్దేశంతోనే అతను నాకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాడు ఆవేశపడకుండా ఆలోచిస్తే రవి మాటల్లోని నిజమేమిటో నీకే అర్థమవుతుంది అవును అతను నీకు ఉద్యోగం ఇచ్చిన ఉద్దేశం ఏదైనా దాన్ని మనం మన ఆశయం కోసం ఉపయోగించుకోవాలి అదెలా కుదురుతుంది తప్పకుండా కుదురుతుంది చూడు జ్యోతి రాజా స్వతహాగా అల్లరివాడు కావచ్చు కానీ దుర్మార్గుడు కాదు రాజకీయాలంటే ఏమీ తెలియని తెల్లకాయతం లాంటి వాడు కానీ అధికారంలో ఉన్న నాయకులు ప్రజాశత్రువులు వాళ్ళు తమ స్వార్థం కోసం తప్పకుండా వీణ్ణి తప్పుదారి పట్టిస్తారు నువ్వు అతనితో ఉంటే కనీసం అతను ఆ మార్గంలోకి వెళ్లకుండా ఆపు చేయొచ్చు చూడు జ్యోతి మనం అతనికి దూరంగా ఉంటే నష్టం మనకే గాని అతనికి కాదు అంటే అవును నువ్వు అతనికి దగ్గరగా ఉంటే మంచి చేయడానికైనా ప్రయత్నించవచ్చు కనీసం చెడు జరగకుండానైనా ఆపచ్చు అవును జ్యోతి నువ్వు మా మాట కాదనద్దు ఒక్కసారి ఆలోచించు అందమైన అమ్మాయిల తప్పుల్ని నేను తప్పనిసరిగా మన్నిస్తూ ఉంటాను ఇంతకీ ఒక్కరోజులో నీలో ఎంత మార్పులా వచ్చింది వెళ్ళిన తర్వాత ఆలోచించాను అభిమానంగా నాకు ఉద్యోగం ఇవ్వబోయిన మనిషిని అవమానించడం తొందరపాటు అనిపించింది అందుకే ముందు సారీ చెప్పుకొని ఉద్యోగంలో చేరాలనుకున్నాను నిజానికి నిన్ను బెదిరించాను కానీ నువ్వు ఈ రోజు రాకపోయి ఉంటే నేనే నీకు సారీ చెప్పేవాణ్ణి ఎనీహా నీ కోపం పోయినట్లేగా కోపం తగ్గకపోతే మళ్ళీ ఎందుకు వస్తాను హలో నమస్తే సార్ అలాగే ఇప్పుడే వస్తాను సీఎం గారు అర్జెంట్ గా రమ్మని కబుర్ చేశారు నేను వెళ్ళాలి నువ్వు ఈ రోజు డ్యూటీలో జాయిన్ అవ్వు ఆల్ ది బెస్ట్ థాంక్యూ సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం రండి కూర్చోండి ఇది చదవండి హోమ్ మినిస్టర్ రాజ్ కుమార్ వర్మ ఒకప్పటి టీచర్ జ్యోతిల ప్రేమ కలాపం తన ప్రియురాన్ని పర్సనల్ సెక్రటరీగా ఉంచుకోవడానికి హోమ్ మినిస్టర్ చేసిన ప్రయత్నం నో మన మీద బురద చల్లడానికి శత్రువులు చేసిన కుట్ర ఇది ఐ కిల్ దోస్ జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ చంపితే ఎలాంటి గొడవలు వస్తాయో ఎన్ని అల్లర్లు జరుగుతాయో తెలుసా వీటిని ఆధారంగా చేసుకుని నేను నిన్ను బర్తరఫ్ కూడా చేయొచ్చు కానీ చెయ్యను ఇక నుంచి నువ్వేదన చెయ్యాలంటే తెర వెనక ఉండి చెయ్యి ఓకే అది సరే ఇప్పుడు ఒక మంచి పని చేయడానికి నిన్ను పిలిపించాను కూర్చో
మీ ఊరు పక్కన దిక్కుమక్కు లేని వాళ్ళందరూ కలిసి బంజర భూములను ఆక్రమించుకుని కాపురాలు ఉంటున్నారు. అవును సార్. ప్రకృతి పరిరక్షణ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం అది. ఆ స్థలంలో నుంచి వెంటనే వాళ్ళని ఖాళీ చేయించాలి. అర్ధాంతరంగా ఖాళీ చేస్తే వాళ్ళు నిరాశలైపోతారు సార్. ఆ తర్వాత మనం వాళ్ళకి పక్క ఇల్లు కట్టించిద్దాం. ఓకే సార్. పోలీస్ యాక్షన్ తీసుకోవడానికి మన డిఐజీ గారికి ఆర్డర్స్ పంపించండి. అలాగే సార్. మరి నేను సెలవు వెళ్ళండి. సార్, ఆ స్థలాన్ని మనం కలకట్టా వాళ్ళకి ఫ్యాక్టరీ కట్టడానికి అమ్మేశాం. కానీ మీరు ఇప్పుడు మినిస్టర్ గారితో అబద్ధం చెప్పి పోలీస్ ఫోర్స్ పంపిస్తున్నారు. రేపు మినిస్టర్ గారికి నిజం తెలిస్తే మన దగ్గర తిరుగుతారేమో. ప్రస్తుతం మనకు కావలసింది వాళ్ళక్కడి నుంచి లేచిపోవటం. తర్వాత వచ్చే పరిణామాలు నేను చూసుకుంటాగా. గల్లుడు, ప్రతి ఫోన్ నువ్వు మాట్లాడితే నీ హోదా. వస్తున్నా. హలో, హోమ్ మినిస్టర్ లేనా? అవును, నేను మంత్రి గారితో మాట్లాడాలి. మంత్రి గారు మందు కొడుతుంటే మధ్యలో వచ్చి నువ్వాడవా? నేను రవీందర్ని, రాజు స్నేహితుడిని. అయితే ఏమిట? కృష్ణగిరిలో పోలీసులు ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారు, ఇళ్లు తగల పెడుతున్నారు. ప్లీజ్ రాజుతో చెప్పి పోలీసులను వెనక్కి పిలిపించండి, లేకపోతే అన్యాయం జరిగిపోతుంది. ఎవరు మావయ్యా? ఆ ఎవడా అనామకుడు రా. ఎవండి భోజనం అయిందా? రై, నువ్వు మనిషివా రాక్షసుడివా? ఒక్కసారి రాజ్కుమార్ని లైన్లోకి పిలువరా. ఒకప్పుడు నువ్వు మాకు ఉపయోగపడ్డానంటి. ఒరే, ఇక్కడ మనుషుల జీవితాలు మసైపోతున్నాయి రాస్కెల్. పెద్ద చిన్న పిల్ల పాపల ఆహాకారాలు నీకు నిలబెట్టలేదురా? విషయం సరా, తర్వాత మాట్లాడుకుందాం. ఫోన్ పెట్టి. హలో హలో రవి, ఆలస్యం అయితే బూడి తప్ప మరేం మిగలదు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రాజకీయాల్లో ఓనామాలు నేర్చుకున్న రోజుల్లో ఈ పేపర్లన్నీ చదివేవాణ్ణి. ఇప్పుడు ఆ తీరిక లేదు. ఎందుకంటే రాక్షస రాజకీయాల గురించి ఆలోచనలతోనే మీ సమయం గడిచిపోతుంది కనుక. వాట్ యు మీన్? ఇప్పుడు ఏం జరిగిందని? రాత్రి కృష్ణగిరిలో పోలీసులకు ప్రజలకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు, 100 మంది గాయపడ్డారు. ఆ విషయాలన్నీ నాకు ముందే తెలుసు. అందులో రవి కూడా ఉన్నాడు. మీ పోలీసులు ఎదురు తిరిగి అతను నేరస్తుడయ్యాడు. ఒక స్నేహితుడుగా మీరైనా కల్పించుకుని. స్టాప్ ఇట్! అరాచకాన్ని ప్రోత్సహించి నన్ను అవమానించి నువ్వు దిగజారకు. ఐ డోంట్ లైక్ ఇట్.
ముఖ్యంగా ఈ సమావేశం హోంశాఖ మంత్రి శ్రీ రాజ్ కుమార్ వర్మ గారిని అభినందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకృతి పరిరక్షణ కోసం మనం కేటాయించిన ప్రభుత్వ స్థలంలో దురాక్రమణ చేసి నివాసాలు ఏర్పరచుకున్న జనాన్ని తొలగించి ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి జనలేని పేరు తెచ్చిన హోమ్ మినిస్టర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కానీ కృష్ణగిరిలో జరిగిన దాడిలో అరాచకవాదులు సంఘ విద్రోహులు విజృంభించి అలజడి లేవదీశారు. ఒక పోలీస్ ఆఫీసర్నే హత్య చేశారు. శ్రీ రాజ్ కుమార్ గారు ఆ హంతకుల్ని పట్టుకోవడంలో తగిన శ్రద్ధ కనబరిచి తన ప్రతిభను మరోసారి నిరూపించుకోవాలని కోరుతున్నాను. అంతేకాదు, నరహంతకులైన రవీంద్ర ముఠా ఎక్కడ కనిపించినా కాల్చి పారవేయవలసిందిగా ఆర్డర్స్ మూవ్ చేయమని కోరుతున్నాను. తప్పకుండా. షూటర్ సైట్ ఆర్డర్స్ నీ చేత టైప్ చేయించాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాను. నువ్వు నన్ను అసహించుకుంటున్నావు కదా? ఈ ఆర్డర్స్ మీద నీ చేసే సంతకం స్నేహితుడి జీవితానికి రాసే మరణ శాసనంగా కనిపిస్తోంది కదా? ఏమిటి మాట్లాడా? అవునా? అవును, మన అనే స్వార్థం వైపు మొక్కపోతున్న నా మనసును మళ్లించి నిజం ఏమిటో తెలియజెప్పారు. వెరీ గుడ్. నాకు మాత్రం వాళ్ళు స్నేహితులు కారా జ్యోతి, కాకపోతే వాళ్ళు తప్పుదారిలో ఉన్నారు. అవునవును, తప్పుదారిలోనే ఉన్నారు. అందరి తప్పుల్ని అంచనా వేయగలిగిన మీరు మీ తప్పు తెలుసుకోలేకపోతున్నారు. మీలో నాకు నచ్చని అంశం ఇదొక్కటి. ఓ, ఇదా? నీకు దూరం అవుతున్నాననే బాధ నన్ను దీనికి దగ్గర చేసింది. మరిప్పుడు దగ్గరలోనే ఉన్నానుగా. రాక వస్తి వంబరా తీరంతా ఉండవమ్మ ఎన్నెలా, ఏడు చుక్క రాక ముందు ఏడి ముత్తులు ఇవ్వమ్మ ఎన్నెలా, కవ్వమాడే అలదాక నవ్వులాడే నువ్వులేక, బుద్ధి పొడవదాయి నా ముద్దే తీరదాయే.
పోటి సరదా హాయి సిక్కుల తడి బుగ్గల మీద ముద్దర తడి అద్దులు చెడిపి నడికొప్పున కోడి కూసి తెల్లగవుతాది నట్టింతో ఊయలాడే రోజు వస్తాది రోజు మోజులాడే రాక రాక వస్తి వమ్మ రాత్రిరంతా ఉండవమ్మ ఎన్నెల ఏడు చుక్క రాక ముందు ఏడి ముద్దులియవమ్మ ఎన్నెల కవ్వమాడే ఎలదాక నవ్వులాడే నువ్వులేక బుద్ధే పొడవదాయే నా బుద్ధే తీరదాయే What did you say? Director of Information and Public Relations, we received a... Ravindra atani manushulu 5 rojula kritham Yerrakondalo unnarani daadi chesaru. Kaani vaalla akkadi nunchi paaripoyaru. Ninna ooru chivara paadupadda building lo unnarani telisi, police lu velthe akkadi nunchi paaripoyaru. Mana vishayalani munduga vaallaki ela telustunnayi. Ade artham kaavatledu sir. Indulo artham kaakapodaniki em undi? Kachithanga ee rahasyalu evaro vaallaki cheravestunnaru. Mana rahasyalu vaallaki cheravayalasina avasaram. Manlo evaruku undantaru? Endukondadu? రూపాయి కాసపడే కానిస్టేబుల్ నుంచి లక్షలకు తలవంచి డీఏజీ వరకు మీ డిపార్ట్మెంట్ లో పుష్కలంగా ఉన్నారు వాళ్ళే పనిచేస్తుంటారు ఈ విషయంలో వెంటనే యాక్షన్ తీసుకుని 24 గంటలలోగా ఈ నేరస్తుల్ని ఆ నేరస్తుల్ని పట్టుకోవాలి ఓకే ఓకే సార్ యు కెన్ గో ఏంటి అక్కడి నుంచి కూడా వాళ్ళు తప్పించుకున్నారా ఆర్ యు నాట్ అషేమ్డ్ టు సే దిస్ వెంటనే వాళ్ళని పట్టుకుని ఏర్పాటు చేయండి చట్టానికి దొరకకుండా ఈ విధంగా తప్పిస్తున్నావు అన్నమాట రవి ఎక్కడ నాకు తెలియదు తెలిసిన చెప్పన శత్రువునైనా క్షమిస్తాను కానీ స్నేహంగా ఉంటూ వంచన చేసే వాళ్ళను వదిలిపెట్టను రవి ఎక్కడో చెప్పు
చెప్పకపోతే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. చెప్పు. చంపు. ఒంటరిగా ఉన్న ఆరుదాన్ని చంపడం కంటే నువ్వు నీ అధికారం దేనికి ఉపయోగపడతాయి? జ్యోతి, గెలుపు కోసం హత్యా ప్రయత్నం కుట్ర పనిన నువ్వు, ప్రజల్ని మోసం చేసి ఓట్లు సంపాదించి పదవిలోకి వచ్చిన నువ్వు, ఆ ప్రజల బ్రతుకులు మట్టి పాలవుతుంటే పట్టించుకొని నువ్వు ఒక మనిషివేనా? జ్యోతి, నిన్ను నమ్మించి మోసం చేశానని నన్ను చంపుతానంటున్నావు. కొన్ని వందల బ్రతుకులు చెల్లాచెడ అయిపోవడానికి కారకుడివి నువ్వు. నిన్నే చేయమంటావు. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ని చంపారని రవిని అతని స్నేహితుల్ని కుక్కల కంటే హీనంగా వెంటాడి వేటాడి పట్టుకోవాలని చూస్తున్నారే? అన్యాయంగా పేదవాళ్ళింటికి నిప్పు పెట్టిన మీ గూండాల్ని, ఆడవాళ్ల మీద అత్యాచారాలు చేసి వాళ్ళ బ్రతుకుల్లో చిచ్చు పెట్టిన మీ పోలీసుల్ని, అడ్డం వచ్చిన వాళ్ళని హత్య చేసి అరాచకాలు జరిపిన రాక్షసుల్ని ఎన్ని తుపాకులతో పెంచాలి, ఎంత కఠినంగా శిక్షించాలి? ప్రజల బ్రతుకులు భలే పోతుంటే స్నేహితుడివని హోం మినిస్టర్ అని ఆదుకుంటావని ఫోన్ చేస్తే బదులు పలకుండా నిషాల మురిగిపోయిన నువ్వు నేరస్తుడివి కాదా? ఆ తర్వాత ఇదక్కడ అన్యాయమని నేను ఆక్రోశిస్తే జరిగినంత సక్రమం అని సమర్థించుకున్న నువ్వు శిక్షార్హుడివి కాదా? ఆ రోజు జరిగిన ఘోరంలో ఎవరు నేరస్తులో ఎవరు బ్రతుకుని ఎవరు నాశనం చేశారో తెలిస్తే నువ్వు మనిషిగా కూడా తిరగవు. మంత్రిగా రవిని శిక్షించాలని చూస్తున్నావు గాని అతని గొప్పతనం తెలుసుకుంటే నువ్వు సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటావు. జ్యోతి, స్టాప్ ఇట్. నేను వెంటనే రవిని కలవాలి. ఇప్పటికైనా జరిగిన నిజాన్ని తెలుసుకోవాలి. సత్యం, ఏమిటి మీరు చేస్తున్న పని? మీతో చేతులు కలపడానికి వచ్చారు గాని మీ చేతులకి వేడిలు వేయించడానికి కాదు. వందలేళ్ల క్రితం తెల్లవాళ్లు మన గడ్డ మీద అడుగు పెట్టి మన భూమిని వాళ్ళు సొంతం చేసుకున్నప్పుడు అది అన్యాయమన్నాం. వాళ్ళని ఎదిరించి ఇది మానేలా ఇక్కడ మేమెంతో కాలంగా ఉంటున్నామని పోరాటం చేసి వాళ్ళని తరివేశాం. అది గత చరిత్ర. కానీ స్వతంత్రం వచ్చిన మన దేశంలో జరుగుతున్నది అదే చరిత్ర రాజా. అప్పుడు తెల్లవాళ్లు చేసిన పని ఇప్పుడు మీ ప్రభుత్వం చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా వీళ్ళు నివసిస్తున్న స్థలాన్ని తమదే అని లాక్కుంది. రక్తాన్ని చెవటగా చేసి రాత్రి బౌళ్ళు కష్టపడి కృష్ణగిరి ప్రాంతాన్ని కాలనీగా మార్చుకుని బ్రతికే వేళని దౌర్జన్యంతో పారద్రోలింది. పేదవాళ్ల శ్రమ మీద పునాదులు పంచుకుని బ్రతికే మీరు వీళ్ళకేం చేశారు? చూడండి ఆ ముసలి దంపతుల్ని. ఈ వయసులో వాళ్ళకు అండగా ఉండాల్సిన కన్న కొడుకు మొన్నటి పోలీసు కాల్పుల్లో దారుణంగా మరణించాడు. ఆ చావు మాకెందుకు రాలేదని ఏడ్చే వాళ్ళకన్నిటికీ ఏమిటి మీ సమాధానం? నా బిడ్డను చంపి ఒక్కోటి పోగొట్టుకున్నారు బాబు. అయినా పర్వాలేదు బాబు, ఇంకా రెండోటి బతికే ఉన్నాయి. తమరికేయా తావు తమన్న గెలిపిస్తాం బాబు. కానీ మమ్మల్ని బతకనియండి, మమ్మల్ని బతకనియండి బాబు. మా కొంపల్ని కూల్చి మమ్మల్ని గూళ్ళని పక్షులు చేశారు. నా బిడ్డను వంతుని వారిగా సరిసిస్తారు, జీవితాన్ని పాడుచేశారు. మరి మీ సావులు ఎట్టుంటాయో ఆ దేవుడు మీకేసి చేస్తాడో మీరే ఆలోచించుకోండి బాబు. చూడు, ఆవిడకున్న ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకుంది. అప్పట్నుంచి పిచ్చి పట్టింది బాబు. మీరు వెళ్ళిపోమంటే ఏ నుంచి కూడా వెళ్ళిపోతాం, ఎంత దూరం అయినా పారిపోతాం. కానీ మళ్ళీ మా మీదకు పోలీసులు నెగదొలకండి బాబు, పోలీసులు నెగదొలకండి. ఈ పేదల ఓట్లతో గద్దెనెక్కిన నాయకుడిగా వీళ్ళు అడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానాలున్నాయా? వీళ్ళు ఆవేదన నాపే శక్తి నీకుందా? ఇందరి బ్రతుకుల్ని నాశనం చేసింది మీ ప్రభుత్వం, ఎన్నో మానభంగాలు చేసింది మీ డిపార్ట్మెంట్. ఈ అన్యాయాన్ని ఆపకపోగా రాక్షసంగా అనుభవిస్తున్న పోలీస్ ఆఫీసర్ని చంపడం మేము చేసిన నేరమా? ఇలాగే ఎందరో అక్కాచెల్లెళ్ళు మానభంగాలకు గురవుతున్నా చూస్తూ ఉండలేకపోవడం మేము చేసిన అన్యాయమా?
మీ నాయకుడు పాపాలకు నువ్వు కొంత సహాయం చేయాలనుకుంటే నాతో పాటు ఇక్కడ ఉన్న అందరినీ కాల్చి చంపు. చచ్చే లోపు నా స్నేహితుణ్ణి మార్చలేకపోయానన్న అసంతృప్తి కంటే నాకిదే ఆనందం రా. రక్తంతో తడిచిన నేలను చూసి అశోకుడు అహింసావాదిగా మారుండొచ్చు, పక్షి చావును చూసిన బోయవాడు మహర్షిగా పరివర్తన చెందుండొచ్చు, చావు పుట్టుకలను చూసిన సిద్ధార్థుడు బుద్ధుడై ఉండొచ్చు. కానీ ఈరోజు మీరు నాకు చూపించిన నగ్న సత్యాలు నా కర్తవ్యాన్ని బోధించాయి, నన్ను వాస్తవం వైపు మళ్లించాయి. Don't move. నమస్తే సార్. సార్ సమయానికి మీరు రావడం చాలా మంచిదైంది. కాన్స్టేబుల్స్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. వీళ్ళెవరూ నన్ను అటాక్ చేయలేదు, మీరు వెళ్ళాలి. అదిగా సార్ వీళ్ళు. డూ వాట్ ఐ సే. వెళ్ళొచ్చు. ఎస్ సార్. రవి, మీరంతా నిర్దోషులుగా నిరూపింపబడే వరకు జాగ్రత్తగా ఉండండి. జ్యోతి, వస్తాను. ఏమిట్రా ఏమిట్రా మీరు చేసిన పని? మీరు ఆశయానికి కట్టుబడిన మనుషులా లేక ప్రాణం తీసే గుండాలా? మేం గుండాలం అవునో కాదు, కానీ నీలాగా మహాత్ములు మాత్రం కాదు. అందుకని యథార్థం తెలుసుకోవడానికి వచ్చిన వాడి ప్రాణాలు తీస్తారా? రక్తానికి రక్తం అనే మార్గమే సరైంది అనుకుంటే, ఆ మార్గం వల్ల వ్యవస్థ మారుతుందనుకుంటే నేను మీతో చేతులు కలుపుతానరా? రవి, వాడు నీకు స్నేహితుడు గనక వాడు చేసేవన్నీ నీకు మంచిగానే కనిపిస్తాయి, కానీ జరిగింది మేము ఎలా మర్చిపోతామరా? రక్తం మరిగిన పులి శాకాహారం తింటుందనుకోవడం ఎంత యథార్థమో, పదవిలో ఉన్న మనిషిలో మార్పు వచ్చిందనుకోవడం కూడా అంతే సత్యం. కానీ మార్పు మంచి వైపు వెళ్లాలని కోరుకోండిరా, మారణ హోమం వైపు కాదు. రవీంద్ర తన ముఠాతో మీ మీద దాడి చేశాడని, మీరెందుకో ఉపేక్షించి వాళ్లను వదిలేశారని ఎస్ఐ వాంగ్మూలం. నో, రవి అతని స్నేహితులు నాకు చాలా కాలంగా తెలుసు. వాళ్ళు ఎలాంటి వేషాల్లో ఉన్నానే తేలిగ్గా గుర్తుపట్టగలను. నా మీద దాడి చేసింది వాళ్లు కాదు. మరి అలా చెప్పావేటయ్యా? అయ్యగారు పొరపడుతున్నారు, అతను రవీంద్రే నాకు బాగా తెలుసు. చూడు మిస్టర్, ఈ మధ్య ఓ హత్య కేసులో అనుమానితుడు రాంబాబు అని తెలిసాక వీడే రాంబాబు అని ఎంతమందిని అరెస్ట్ చేశావు? ముగ్గురు సార్. అంటే ఆ ముగ్గురు నీకు రాంబాబు లాగే కనిపించారు? అవును సార్. అలాగే వాడెవడో నీకు రవీంద్రలా కనిపించాడు? అవును సార్. అతను అత్తారు రవీంద్రలాగే ఉన్నాడు. అది సార్ సంగతి. ఎవరో అతను రవీంద్రలా కనిపించాడట, అతనే రవీంద్ర అనుకుని మనకి కథ చెప్తున్నాడు. చూడు, ఇంకెప్పుడు ఇలాంటి అర్థం లేని పనులు చేయొద్దు. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమిటి అర్థమైంది? అర్థం కాని విషయం అర్థమైందని చెప్తే అర్థమైన విషయం కూడా అర్థం కాకుండా పోతుంది. అర్థమైందా? వెళ్ళు. కానీ మిస్టర్ రాజా, వాట్ ఇస్ దిస్ సార్? ఒక ఎస్ఐ మాటల్ని ఆధారంగా చేసుకుని నన్ను అనుమానించడం నాకు అవమానంగా ఉంది. నేనేదో నేరస్తుల్ని కావాలని వదిలేసినట్లు ఆరోపించడానికి మీ ఇంటికి పిలిపించడం చాలా అసహ్యంగా ఉంది. ఐ డోంట్ లైక్ ఇట్. అది కాదు అబ్బాయి, నాకు చాలా పనులు ఉన్నాయి, రేపు కలుసుకుందాం. అమ్మ దొంగ నా బిడ్డు, కొట్టిన దెబ్బలు కళ్ళ ముందు కనపడతా ఉంటే ఏమీ ఎరగనట్టు ఎంత తెలివిగా నాటకం ఆడుతున్నాడు. తొండ ముదురుతో అది రంగులు మారే ఓసరి వెళ్ళి కాకుండా చూసుకోవాలి. వాణ్ణి ఒక కంట కనిపెట్టడం మంచిది. ఆఫీసర్స్, రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయం చర్చించడానికి మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచాను. రాష్ట్రంలోని ల్యాండ్ ఆర్డర్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. నో, అలా అనుకుని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఈ రోజు ప్రజల దృష్టిలో రక్షక భటులంటే యమ భటులని, లాకప్ అంటే మృత్యు మందిరం అని, లా అండ్ ఆర్డర్ అంటే అవినీతి అక్రమాలకు నిలయమని అర్థం. సత్యమేవ జయతే అన్న పవిత్రాశయంతో ఉద్యోగాల్లోకి వచ్చిన మీరు నాయకులకు తొత్తులై వాళ్ల స్వార్థం కోసం ఎన్కౌంటర్ల పేరిట హత్యలు మానభంగాలు చేసి మారణకాండకు కారకులవుతున్నారు. అందుకే మన డిపార్ట్మెంట్ అంటే ఎవరికీ గౌరవం లేకుండా పోయింది. అందుకే బ్రదర్స్, కొందరి స్వార్థానికి మీరు బలైపోవద్దని, పవిత్రమైన మీ బాధ్యతల్ని నీతి నిజాయితీతో నిర్వర్తించి డిపార్ట్మెంట్ గౌరవాన్ని,
మీ గౌరవాన్ని పెంచుకోమని హెచ్చరించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. మీరు చెప్పేది నిజమే సార్, కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే మమ్మల్ని తప్పుడు పనులు చేయమని ప్రోత్సహిస్తే వెంటనే నాకు తెలియజేయండి. వాడెవడైనా సరే వీధిలోకి ఇడుస్తాను. ఈ రోజు నుంచి అన్యాయాన్ని అణిచివేయడానికి, నేరస్తుల్ని లొంగదీసుకోవడానికి మీ పవర్స్ ని పూర్తిగా వినియోగించండి. మీ కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం ఇబ్బంది కలిగినా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి. మన పోలీస్ డిపార్ట్మెంట్ దేశానికే ఆదర్శం అవ్వాలి. పోలీస్ అంటే మన రక్షకుడు అని ప్రతి పౌరుడు అనుకునేలా ప్రవర్తించాలి. ఓకే బాబు, ఏ నేరం చేయని నా కొడుకుని పోలీసులు లాకప్లో పెట్టి చంపేస్తుంటే సమయానికి ఆదుకున్నారు. మీ మేలు మరువలేనయ్యా. పర్వాలేదు, వెళ్ళండి. సార్, మా ఫ్యాక్టరీలో సమ్మె జరుగుతుంటే జరగబోయే పోలీస్ కాల్పులను ఆపుచేశారు. మా కూలీల సమస్య కూడా మీరే పరిష్కరించాలి. అది మా బాధ్యత కాదండి, కేవలం శాంతి భద్రతలు కాపాడడానికే మేమున్నాం. అలా అనకండి సార్, అవినీతితో కూలిపోయిన ఈ ప్రభుత్వంలో మాకు మీరే నిజమైన ప్రజాప్రతినిధి. సరే, నేను ఆ మినిస్టర్తో మాట్లాడి మీకు సహాయం చేస్తాను. వస్తాను సార్. బాబు, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారా? లేదండి. శంకర్, అరే జ్యోతి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇదేమిటి మీరిద్దరు కలిసి? అవును జ్యోతి, సుశీల్ నేను మోసం చేసి అతనితో తిరిగిందని అన్నానని ఆ రోజు నన్ను కొట్టాడు. కాబట్టేగా తమరి తెక్కి కుదిరి నన్ను చేసుకుంది. సర్లే వై, అది గతం. ఇప్పుడు ఇలా ఉన్నావని చెప్పి నాకు మంచి పేరు తీసుకొస్తావనే కదా ఇక్కడ తీసుకొచ్చింది. నిజం జ్యోతి, తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం. ఇద్దరికి రాజకుమారి గారే ఉద్యోగాలు ఇప్పించారు. ఆ మేలు మర్చిపోకుండా ఉండడానికి మాకు పుట్టిన బాబుకు రాజకుమార్ అని పేరు పెట్టుకున్నాం. ఏమిటండి ఆలోచిస్తున్నారు? నూరు కాకుల్లో ఒక్క కోకిల ఏం చేయగల జ్యోతి? నాకున్న పరిధిలో జరుగుతున్న అరాచకాన్ని ఆపు చేయగలనేమో, కానీ పేరుకుపోయిన అవినీతిని నేనొక్కడిని ఎలా తుడిచిపెట్టగలను? గాంధీ మహాత్ముడు ఒక్కడే, సుభాష్ చంద్రబోస్ ఒక్కడే, అల్లూరి సీతారామరాజు ఒక్కడే. చరిత్ర మలుపు తిరగడానికి, జాతి జాగృతం కావడానికి యుగానికి ఒక్క మహాపురుషుడు చాలు. అవునండి, మీలో కలిగిన ఈ మార్పు కోట్లాది మంది ప్రజలకు మంచిని చేస్తుంది. ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి మన ప్రజల మధ్యకి వెళ్దాం. అన్యాయాన్ని ఎదిరించి అవినీతిని తుడిచిపెడదాం. నిజమా జ్యోతి? ఈ ప్రయాణంలో నువ్వు నాకు తోడుగా ఉంటావా? ఈ కారు చీకట్లో నువ్వు దీపానివై నాకు దారి చూపిస్తావా? తప్పకుండా. ఇది నటన కాదు కదా. నువ్వు మళ్ళీ నన్ను మోసం చేస్తే నేను తట్టుకోలేను జ్యోతి. ఏమిటా అర్థం పర్థం లేని మాటలు? చిత్తం, ఇది నా అభిప్రాయం కాదు బావాజీ. మన రాజకుమార వర్మ ఆమె మీద ఏనాడో మనస్సు పడ్డారు, అందుకని ఆవిడికి తన దగ్గర ఉద్యోగం కూడా వేయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. తమ అంగీకారం అయితే పెళ్లి కూడా చేసుకోవాలని. పెళ్ళంటే బొమ్మలాట అనుకున్నారా? సభ్యతా సంస్కారాలు విస్మరించి నడి రోడ్డులో గంతులు వేయడం అనుకున్నారా? సనాతన సత్సంప్రదాయాల పునాదుల మీద నిర్మించబడ్డది ఈ భవనం. కుల గౌరవం, వంశ ప్రతిష్ట, ఆత్మాభిమానం మా పూర్వీకులు మాకిచ్చిన ఐశ్వర్యాలు. కూటికి లేని వాడికి అన్నం పెట్టి ఆకలి తీర్చడం మా మానవత్వం కావచ్చు. విధంచెడ్డ బ్రతుకులకు ఆసరా కల్పించడం మా దాతృత్వానికి నిదర్శనం కావచ్చు. అంతేగాని కులాన్ని భ్రష్టు పట్టించి పరాయి పిల్లను మేము కోడలుగా అంగీకరించడం తరతరాలుగా వస్తున్న మా వంశాచారానికి కొడ్డరి పెట్టు. నా వ్యక్తిత్వం పూర్తిగా తెలుసు గనక వాడికి చెప్పే ధైర్యం లేక మీతో రాయబారం పంపించాడు. ఇది ఎంత మాత్రం జరగని పని వాడికి చెప్పండి. ఏమండి, ఒక్క సంతకం కలకండి. మంది ఇచ్చారు, మాంసం ఇచ్చారు, అదెక్కడ అదెక్కడ అడుగుతున్నా అయ్యా. ఆఫీసర్ గారు, అన్ని వస్తాయి, ఈ లోపల ఒక్క సంతకం కలకండి. మైగదు మైగదు. అదైన తర్వాతనే ఏదైనా అంతే. ఎక్కడ మరి బామర్దే ఈయన బిడ్డేంద్ర ఎదైన గేదిలాగా అరుస్తున్నాడో అదేదో చూడు.
విన్నారుగా, వెంటనే వెళ్ళి ఏదో గుంటం తీసరండి. పట్ట పగల పచ్చి బ్రోతలు కూడా దొరకదండి. నార్మై 10 నిమిషాల్లో ఎవతో ఒకరికి ఉండాలి. ఎంతైనా అదృష్టవంతాలేమ్మా, అనుకున్న సంబంధం కుదిరింది. సరే నడవండి నడవండి, అవతల ముహూర్తం టైం అవుతోంది, దీక్ష కూడా కనపట్టలేదు ఇక్కడ. కోతలు ఆర్బాటమే కాని కుప్పలో గింజలు లేవన్నట్టు అయింది నా బిడ్డావారం. ఎట్టయితే ఇంకా మన పని అయింది. ఈయనక్కడ పడేసి ఈయన ఎత్తుకెళ్ళి వాళ్ళు ఇంటూ పడేయండి. మరి మా మధ్య నువ్వు కలిపేసి బయటికి దానికి కొద్దుకొని కంప్లైంట్ రాసేవండి, వాళ్ళంతా నేను చూస్తాను. సార్ ఆ కనకరాజు సామాన్యుడు కాదు. అది చూద్దాం. మనం చూస్తూ ఊరుకుంటే మంత్రి గారు ఇచ్చిన ఆ పవర్స్ అర్థం లేదు. ఏమిటయ్యా అంత స్పీడ్ గా వచ్చారు? ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పాడు చేసి చంపినందుకు మిమ్మల్ని మీ మనుషుల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఇక చీప్ గా మాట్లాడద్దు. చిల్లర కావాలంటే తీసుకొని రిపోర్టింగ్ కాగితాలు చించేసి వెళ్ళిపో. షటప్. చేసిన నేరానికి తోడు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని లంచగొండులుగా చేయాలనుకోవడం మరో పెద్ద నేరం. మర్యాదగా అరెస్ట్ చేయకుండానే లొంగిపోండి. ఏద్రా నా బిడ్డ, అరట్టరట్టని తెగ నిలుగుతుండవు. సీఎం కు ఒక ఫోన్ గుద్దానంటే గొడవలైపోతాయి. మీరెవరికి ఫోన్ చేసినా మా డ్యూటీ మేము చేసి తీరుతాం. వారు నా బిడ్డ, మీ డిపార్ట్మెంట్ ఎంత జడిపోయింది ఇందిరా. మీరు నా మాట ఎనరగానే చెప్తానుండండి. హలో, ఎవరు డిఐజీ గారేనా మాట్లాడేదే? నేనండి కాంట్రాక్టర్ కనకరాజు మాట్లాడుతున్నాను. ఆ ఏమి లేదు, మీ వాళ్ళు మా ఇంటికి వచ్చి అరట్టు అరట్టు అని తెరచిందు దొక్కుతున్నారు. ఏంది అప్పుడే ఇష్యూ మీ దాకా వచ్చిందా? మీ మీద కేసు ఫైల్ చేస్తారన్న అనుమానంతో ఎందుకైనా మంచిదని. థ్యాంక్స్ లండి. మరి ఇకనే ఆ కబురు ఏదో అని ఆ బిడ్డలకి మీరే చెప్పండి. ఇదిగా డిఐజీ గారు మీ ఇద్దరికి మంచి శుభవార్త చెబుతారంట, ఇనుకోండి. హలో సార్. అవును సార్, ఆమె తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం వల్లనే వీళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చాం. కంప్లైంటా సార్? సాయంకాలం 6 గంటలకు తీసుకున్నాం. మేము 5 గంటలకే సస్పెండ్ అయ్యామా. కనుక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్లు మీకు అరట్టే కాదు, కంప్లైంట్ తీసుకునే అధికారం కూడా లేదు. పైగా ఊస్టింగ్ అయినాక నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినందుకు మిమ్మల్ని ఇద్దరిని బొక్కలో కూడా దోయించేయగలను. ఇదిగా మాలాంటి వాళ్ళు ఇళ్ళకు వచ్చేటప్పుడు కథ వెనక ముందు ఆలోచించుకొని రావాలా. ఇకమండి, వచ్చే చిల్లర డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. ఏరి నా బిడ్డ కాళ్ళ పాలనతో కళ్యాణ మండపానికి వెళ్ళాల్సిన నా బిడ్డని కాటికి పంపించేశారు బాబు. కళ్ళ ముందే కన్న కూతురి సౌభాగ్యం మంట కలిసిపోతుంటే, అమ్మా నేను అన్యాయం అయిపోతున్నాననేది అల్లాడిపోతుంటే, ఆ ఘోరాన్ని చూసి కూడా ఇంకా బ్రతుకున్న దౌర్భాగ్యలో బాబు, దౌర్భాగ్యలో. ఊరుకోనమ్మా, నీకు జరిగిన అన్యాయం మానవత్వం సిగ్గుపడాల్సిన విషయం, ప్రజాస్వామ్యం తలవంచుకోవాల్సిన విషయం. ఈ దారుణం జరిగిన తర్వాత మన లా అండ్ ఆర్డర్ విలువ లేకుండా పోయింది సార్. నో, అలా జరగడానికి వీల్లేదు. నిజమైన లా అండ్ ఆర్డర్ అంటే ఏమిటో నేను చూపిస్తాను. హఠాత్తుగా మా ఇంటికి దయచేస్తున్నారేందో, మీరు వస్తున్నారని ముందుగా కాస్త ఇన్ఫర్మేషన్ కొట్టుంటే మేము మనని పార్టీ అరేంజ్ చేసి ఉండేవాడిగా. ఆ పార్టీకి అమాయకులైన అమ్మాయిల్ని కూడా అరేంజ్ చేసేవాడివిగా. వారిని ఏందండు ఎత్తి పొడుపుగా మాట్లాడుతున్నారు అనేది ఏదో సుటీగా అనండి. తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడం నాకు కదిలేరంటే కాల్చిపారా. ఇది మినిస్టర్, ఇది నీకు పద్ధతి కాదు. దీని
అవ్వా, లారీ ట్యూబులో నాటుసారై నడువు కట్టుకుని దొంగ వ్యాపారం చేసే రోజుల కాడ నుంచి నీ ఎరకాలే ఉండా, నీ పార్టీలోనే ఉండా. ఇదిగో ఏమంటే, నువ్వు వార్డు కౌన్సిల్ గా పోటీ చేసే రోజుల కాడ నుంచి పైసాకి కూడా కక్కుర్తి పడకుండా పేపర్ కొద్ది సారాయి పోయించి ఓట్టు గుద్దిస్తానే ఉండా. అమ్మా తల్లి ముండమయ్యా, ఈ నాలకి ఈయనకంత మనిషిని పట్టుకుని పిచ్చుకుని బాధపెట్టి బాధిస్తాడా నా బిడ్డ? ఇదిగో ఏమంటే చీప్పినట్టు గారు కటాయి చేయాల్సిందే, నీకు వాడెక్కువ నేనెక్కువ తేల్చేయాల్సిందే. అబ్బా ఊరుకోవయ్యా, నువ్వు చేసింది మాత్రం తప్పుడు పని కాదు. అందుకే కదా తన నేను చేయలేకపోతున్నాను. ఏందండు ఆడికి మీరిద్దరు ఏదో పతియతా శిఖమాను లాగా మాట్లాడుతున్నారే, ఈ ఉతుకుడైతే మిమ్మల్ని ఉతుకుంటే అర్థమైంది నా కడుపులో మంట, కడుపు తెలిపోతుంది. ఇదిగో చీప్పినట్రా, నువ్వు వెంటనే ఆయన పదవులోంచి వాడబెరికి ఇంటికి పంపిస్తావా లేదా? అదంత తేలిక కాదు కనకరాజు, మనం కోరి కొరివితో తలగొక్కున్నాం. ఈ దెబ్బతో వాడికి జనంలో పలుకుబడి ఇంకా పెరిగిపోయింది. అంతేనా? నా బిడ్డ మనల్ని రంకుమగుళ సతాయించాల్సిందేనా? ఇంతేనా మన బంధువా? కామేశ్వరరావు గారు చెప్పండి, రేపు మంత్రులందరితోనూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి. అలాగే. పార్టీ చాలా చరిత్ర కలిగిన పార్టీ, ఆ చరిత్రతోనే మనం అధికారంలోకి వచ్చాం. మనకు పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలు ముఖ్యం. కానీ ఈ మధ్య ప్రజల్లో మన పార్టీ పలుకుబడి తగ్గిపోతోంది. ఎందుకని? ఇంతమంది యువకులు, మేధావులు, విద్యావంతులు ఉన్న మన పార్టీ మీద జనానికి అభిమానం తగ్గిపోవటానికి కారణం మనం ప్రజల్లోకి వెళ్లి మన పార్టీ గురించి ప్రాపగాండా చేయకపోవటమే. పార్టీ పటిష్టంగా ఉండాలే గాని పదవులే ఉందండి, త్యాగం చేయాలి తప్పదు. కానీ అందుకు మనలాంటి వృద్ధులం పనికిరాం. కాబట్టి అందుకు సమర్థులైన శ్రీ రాఘవయ్య గారు, శ్రీ రాజకుమార్ వర్మ గారు రాజీనామా చేయాలని కోరుతున్నాను. మన పీఠం నాయకులు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన పార్టీ కోసం నేను నా పదవికి రాజీనామా చేయటకు సిద్ధంగా ఉండా. వెరీ గుడ్. ఇక రాజకుమార్ గారు, ఆయన మాత్రం ఎందుకు కాదంటారండి? సారీ, ఈ ప్రతిపాదనకు నేను ఒప్పుకోవటం లేదు. రాజ్కుమార్ గారు, గౌరవనీయులైన పెద్దలు చాలా చాలా బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ వారనుకున్నట్లు నేను పదవిలో ఉంటే ప్రజాసేవ చేయలేని అసమర్థుణ్ణి, బెదవని కాదు. ఇటు మంత్రిగాను అటు సామాన్యుడుగాను ఉండి ప్రజాసేవ చేస్తూనే పదవికి న్యాయం చేయదగిన వయస్సు, గట్సు ఉన్నవాణ్ణి. ఈ విషయం మన ముఖ్యమంత్రి గారికి చాలా బాగా తెలుసు. అది నిజమే, కానీ నా అభిప్రాయానికి తిరుగులేదు. రాజీనామా చేయాల్సింది మాలాంటి యువకులు కాదు, వయస్సు మళ్లిన మీలాంటి రాజకీయ పండితులు. మీరు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళితే రాష్ట్రానికి, ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. అది మీరు నిర్ణయించాల్సిన విషయం కాదు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి మీరు రాజీనామా చేయాలి. నా అనారోగ్య కారణంగా ఈ మీటింగ్ నుంచి సెలవు తీసుకుంటున్నాను. చూసావా అల్లుడు, తెలివిగా నిన్ను పదవిలో నుంచి తప్పించడానికి ఎంత ఎత్తు వేశాడో. వాడి ఎత్తుల్ని చిత్తు చేసే సత్తా మన దగ్గరుంది మామయ్య. అంతర్యుద్ధం చేసి వాడి అధికార చక్రాన్ని ఎలా అడ్డం తిప్పుతానో చూడు. జతే, మంత్రివర్గంలో మన పక్షం వాళ్ళు ఎంతమంది? 24 మంది మంత్రుల్లో 10 మంది మన వైపే ఉన్నారు. రే బాబు గురు, ఎమ్మెల్యేస్ లో మన మాట వినేవాళ్ళు ఎంతమంది? 100 మంది ఎమ్మెల్యేలు నువ్వే గంగలో దూకమంటే ఆ గంగలో దూకుతారు బాసు. మిగిలిన వాళ్ళలో 40 మంది ఆ వెంకటరత్య గ్రూప్ లోను, 20 మంది ఆ రామకృష్ణారావు గ్రూప్ లోను ఉన్నారు. ఇద్దరు సీఎం కి వ్యతిరేకులే. మరి వాళ్ళు మన మాట వినరా? ఎవరి మాట వినరు, దేనికి లొంగరు. సామధాన భేద దండోపాయాలు ప్రయోగించిన ఏమీ లాభం లేదు. వాళ్ళంత నీతివంతులా? అవునండి, నేను నీతివంతుడే. నీ బ్రతుకంతా తిరగేసిన నా దగ్గర నీతి సతకాలు చదవకు. 10 క్రితం ఒక సాధారణ ట్రేడ్ యూనియన్ లీడర్వి, ఈ రోజు లక్షలాస్తులు సంపాదించా. మన పెద్ద కొడుకు ఫారిన్ కొలాబరేషన్ తో కడుతున్న సింథటిక్ ఫ్యాక్టరీ ఎవడా పసొమ్ము? నీ చిన్న కొడుకు నడుపుతున్న బంగారు నగల దుకాణంలోని ఆ వజ్రాలు ఎవరి తాతగాడి ముల్లే? నీ తమ్ముడు చేత నువ్వు కట్టించిన 70mm థియేటర్ లో నేను సినిమా చూడలేదనుకున్నావా బాబాయ్? నీ భార్య చేత బాంబేలో పెట్టించిన ఖరీదైన బ్యూటీ పార్లర్ అడ్రస్ చెప్పమంటావా తాతయ్య? ఇంతకీ మీకేం కావాలయ్యా? వెంకటరత్తయ్య కూడా నీలాగే నీతివంతుడే అని తెలిసి అతని ఆస్తుల వివరాలన్నీ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ ఆఫీస్ కు పంపించాను. అమ్మో, కాకపోతే అతను బాబోయ్ అన్నాడు, మా గ్రూప్ లో చేరిపోయాడు. నేను కూడా మీ గ్రూప్ లో చేరిపోతాను, మీరేం చెప్తే చేస్తాను బాబు. ఆ మాట ఎల్లుండి రాత్రి మీ ఏర్పాటు చేసే మీటింగ్ కి నీ ఎమ్మెల్యేస్ తో సహా వచ్చి అక్కడ చెప్పు. బాబు, ఏది ఏమైనా మా గ్రూప్ వాళ్ళంతా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం. మేము అంతే బాబు. కానీ చిన్న అనుమానం, మనం వేరే పార్టీ పెట్టిన విషయం బయటపడితే మొదటికే ముప్పొచ్చి గవర్నర్ పాలన వస్తుందేమో. అలాంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. ప్రతిపక్షాలతో కూడా మాట్లాడి కొత్త పార్టీ ఏర్పాటు చేసి
పరిపాలన మన చేతుల్లోకి వచ్చేట్లు చేస్తాను. నా ప్రభుత్వంలో మీ అందరికీ పదవులు ఇస్తానని హామీ ఇస్తున్నాను. నమస్కారం బాబు. నమస్కారం. ఏమిట్రా ఇలా వచ్చా? రాజా, నీ పదవి కోసం మీ నాన్నగారు ముఖ్యమంత్రి పరం చేసిన ఎస్టేట్ లో కూలీల నాయకుడు. తెలుసు సార్, 3 నెలలుగా మాకు జీతాలు ఇవ్వడం లేదు. పైగా కొందరు పనులుంచి తీసేశారు. యజమాని ముఖ్యమంత్రి కావడం వల్లే పోలీసులు, లేబర్ కోర్టులు కూడా మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి ఈ శివుడితో రహస్యంగా సమావేశం జరపాలని కబురు పంపాడు. అందుకు నువ్వు ఒప్పుకోవద్దు. అతను ఎంతకైనా తెగిస్తాడు. ఒప్పుకోకపోతే మా సమస్య సమస్యగానే మిగిలిపోతుంది బాబు. అందుకే వాడిని లొంగదీయడానికి వాడు ఊహించిన విధంగా కూలీల చేత ఘెరావు చేయించి అగ్రిమెంట్ మీద సంతకం చేయించాలి. కరెక్ట్. అక్కడికి గుండాలు రాకుండా మీరు చూడండి. పోలీస్ సహాయం అందకుండా నేను చేస్తాను. థ్యాంక్ యూ రాజా. హలో, కొత్తపల్లి పోలీస్ స్టేషన్. Yes. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు. జస్ట్ మినిట్. హలో. Yes సార్. అవును సార్. అలాగే సార్. ఆ ఎస్టేట్ కి దరిదాపుల్లో ఉన్న మిగిలిన పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్స్ అందరినీ నాకు ఇమిడియట్ గా కనెక్ట్ చేయండి. ఓకే సార్. అలాగే సార్. అలాగే సార్. ఏమిటో ఇదంతా? మనం రహస్యంగా మాట్లాడుకుందాం అనుకుంటే ఈ కూలీలందరినీ ఎందుకు తీసుకొచ్చావు? క్షమించాలి సార్, ఈ వార్త ఎలాగో తెలిసిపోయి వాళ్లే వచ్చేశారు. ఏం తమాషాలు చేస్తుండవా? సమస్య ప్రజల మధ్య పెడితే ముఖ్యమంత్రి గారు బెదిరిపోయి అగ్రిమెంట్ మీద సంతకం సంతకం గీకేస్తారు అనుకున్నావా? ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడికి రాలేదు కనకరాజు గారు. రాజావారు ఆయనకు దానం చేసిన ఈ ఎస్టేట్ యజమానిగా ఇక్కడికి వచ్చారు. మా కూలీ రైట్ల అగ్రిమెంట్ మీద సంతకం పెడతాను ఒప్పుకున్నారు, కనుక పెట్టి తీరాలి. అందుకని ఇలా మోసానికి దిగుతారా? ఇందులో మోసం ఉందండి. మా కష్టానికి ప్రతిఫలం కాగితాల పరంగా కోరుకుంటున్నాం. నన్ను ఇలా గెరావ్ చేశారంటే క్షణాల మీద పోలీసులు పిలిపించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. కనకరాజు, వెంట పోలీసులు ఫోన్ చేయి. హలో, కొత్తపల్లి పోలీస్ స్టేషనేనా? ఎవరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్న మాట్లాడేదే? నేనంటే కాంట్రాక్టర్ కనకరాజు గారినే. ఏడా, గెస్ట్ హౌస్ కాడికే పోలీసులు పంపుకుంటున్నారు సీఎం గారు. సారీ సార్, ఇక్కడ పోలీస్ ఫోర్స్ ఎవరూ లేరు. ఏందే లేరా? ఏమయ్యారయ్యా? హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ వేస్తే అందరినీ వేరే పని మీద పంపించాం. ఆహా, సరే సరే. హలో, పోలీస్ స్టేషనేనా? ఇక్కడ గెస్ట్ హౌస్ కాడికి పోలీసులు పంపుకుంటున్నారు సీఎం గారు. సారీ సార్, ఎవరు లేరు సార్. లేరా? ఏమయ్యారయ్యో? హోమ్ మినిస్టర్ గారు ఎక్కడికో పంపించారు సార్. ఏమో, ఊళ్ళో ఉన్న పోలీసులు అందరినీ ఏం చేసుకుంటాడయ్యా హోమ్ మినిస్టర్? పోలీసులు వస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా ఒకటే సమాధానం అంటే లేరు లేరు అని. ఊళ్ళో ఉన్న పోలీసులు అందరూ హోమ్ మినిస్టర్ ఆర్డర్ మీద ఆడుకోపోయారంట. ఇది ఖచ్చితంగా వాడి ప్లాన్ అయి ఉంటుంది. పోలీసులు లేకపోతే ఎవరా? ఒక్కడుగు బయటకు వేశారంటే 100 కొద్ది కొండలు పిలిపి తన్నా బిడ్డలారా. మంత్రి గారు, ఆలస్యం అయ్యే కొద్దీ వాళ్ళలో ఆవేశం పెరుగుతుంది. వాళ్ళు కడుపులు మండిన వాళ్ళు. వాళ్ళకి అన్యాయం జరిగితే ఎంతకైనా తెగిస్తారు. మర్యాదగా సంతకం పెట్టండి. అడు తప్పుకోండి రా. అయ్యగారు సంతకం పెడుతున్నారు. ఆ ఫోటోగ్రాఫర్ పిలిచి అందరూ చాలా కూర్చోండి. రత్నగిరి ఎస్టేట్ కూలీలచే ముఖ్యమంత్రి ఘెరావ్. సభాష్, ఇన్నాళ్లకు చరిచీమలు కాలసర్పాన్నే కాటు వేసే. తేలుకుట్టిన దొంగలాగా నగిమోహన్. ఏమిటి సార్ ఇలా వచ్చారు? నువ్వు చేసిన ఘనకార్యానికి నీ ఇంట్లోనే నీకు సన్మానం చేద్దామని. ఘనకార్యాలు చేయడం నాకు చేత కాదు సార్. షట్ అప్. పెట్టాల్సిన నిప్పు పెట్టి అమ్మాయి కూడా నటించకు. నన్ను అక్కడ కూలీల మధ్య ఇరికించి
పోలీస్ సహాయం రాకుండా చేస్తావరా? రా. నేను రాజ్ కుమార్ని కనుక ముద్దుగా అలా పిలిచారా, లేక ఒక భక్తుడు దేవుణ్ణి ప్రేమతో కొలిచినట్లు అలా పిలిచారా? ఎవరు రాజో ఎవరు దేవుడో తెలుసుకోవటానికి వచ్చానరా? నీ రాజకీయం నాతో ఆడాలని చూస్తే సర్వనాశనం చేస్తాను. నా రాజకీయంలో ఉన్న పవర్ ఏమిటో రాత్రే చూపించాను. నీకు భిక్ష పెట్టింది నేనురా. దయతలిచి ఆ హోమ్ మినిస్టర్ పదవి నీకు ధర్మం చేసింది, నేనన్ను మర్చిపోకు. కోట్ల రూపాయల ముష్టి పడేసి నీ దగ్గర నుంచి పదవి కొనుక్కున్న రాజ్ కుమార్ రా నేను. కానీ ఇది రౌడీల రాజ్యం, నేను రోడ్ సైడ్ రౌడీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి అయిన వాణ్ణి. నువ్వు రోడ్డు సైడ్ రౌడీ అయితే ఆ జంక్షన్ కే నేను గూండానని ఆనాడే నిన్ను రాయితో కొట్టి మరీ గుర్తు చేశాను, మర్చిపోయావా? లేదు. కానీ నువ్వు వెంటనే రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అసెంబ్లీ ముందు జనం చేత నీ జాతకాన్ని చదివిస్తాను. మళ్ళీ ఆ మాట నావంటి. నీ పార్టీ ఎమ్మెల్యేస్ను నా వైపుకు తిప్పుకుని ప్రతిపక్షాలతో చేతులు కలిపి అధికార పార్టీ జెండా రంగు మార్చి కొత్త పార్టీ స్థాపించి నేను ముఖ్యమంత్రిని అవుతాను. మళ్ళీ ఆ మాట నావంటి. గురువుకు నామం పెట్టి గుడినే మింగాలని చూస్తావురా? నీ అంతు తెలుస్తాను. ఆగండి. సుడిగుండంలో చిక్కుకుపోయిన నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. 7 కోట్ల ప్రజా సైనికుల్ని నడిపించే సైన్యాధ్యక్షుడి స్థానాన్ని నీ స్వార్థం కోసం కాక ప్రజాక్షేమం కోసం ఉపయోగిస్తానని ప్రమాణం చేయి. శత్రుత్వాన్ని మరిచిపోయి నీతో చేతులు కలుపుతాను. నేను శత్రువులతో చేతులు కలిపేది కత్తులతోనే. లంచం తీసుకున్న కత్తి లాంటి కుర్రాడికి పదవిచ్చాననుకున్నానే కాని వాడు తడిగుడ్డలతో గొంతులు కోసేవాడని తెలుసుకోలేకపోయాను. వాడు చెప్పినట్లు 3 వంతులు కాకపోయినా సగం మంది ఎమ్మెల్యేలు వాడి పక్కన ఉన్నట్లు తేలిపోయింది. ఇంకో 10 మందిని అటు కలుపుకున్నాడా? మన పని గోవింద. ఈ దొంగ నా బిడ్డ గురించే కాదు, ఎమ్మెల్యేలను దాచిపెట్టి ఈడికి సపోర్ట్ చేస్తున్న రవీంద్రనాథ్ బిడ్డగాడి గురించి కూడా మనం తీవ్రంగా ఆలోచించాల్సిందే. ఆలోచన లేదు, తీవ్రత లేదు. మంచిగా వాడిని రిజైన్ చేయమందామంటే వాడు చేసేటట్లేదు. డిస్మిస్ చేద్దామంటే వాడు అటు జనం బలంతోనూ ఇటు ఎమ్మెల్యేల బలంతోనూ మనల్నే డిస్మిస్ చేసేట్టున్నాడు. ఓనీ హోమ్ మినిస్టర్గానే ఉంచుదామంటే మొన్న నన్ను తన్నాడు, రేపు మిమ్మల్ని తన్నేలా ఉన్నాడు. అసలు ఈ కేడీ నా బిడ్డని మన దారిలోనూ లేకుండా చేయడానికి ఏదన్నా దారి చూడండి సీఎం గారు. అదే ఆలోచిస్తున్నాను. ఎదురుగా యుద్ధం చేయడం చేత కాకపోతే ఎన్ను పోటు పడవాలన్నది చరిత్ర చెప్తున్న సత్యం. అట్టాగంటారా? మర్డర్లు చేసే కదండి మనము పైకొచ్చింది. రేపీ పాటిగా నా బిడ్డల శవాలు జాయింట్ గా ముసి నదిలో తేలుతాయి. దొంగ సారా అంత నాటుగా కాదు, గవర్నమెంట్ సారా అంత హుందాగా పని పూర్తి చేయాలి. 1, 2, 3, 4, 5. ఏమిటివి? ఆవిడ ఇంద్రగిరి జమీందారు గారు మనవరాలు. పేరు శివరంజని, సంగీతంలో శృతులు నేర్చుకుంటుంది. ఈవిడ బెంగళూరు సిరమిక్ కంపెనీ యజమాని కూతురు. పేరు విద్యావతి, విద్యాశూన్యం, కాకపోతే బాగా డబ్బుంది. ఈవిడ గుంటూరు వెంకట్రాజు గారు అమ్మాయి. పేరు సుశీల, అమెరికాలో చదువుకుంటుంది, ఉడ్బి డాక్టర్, ఒకరితని ఇప్పటికే చంపింది. ఇక ఈవిడ ఆపండి, నాకెందుకు చూపిస్తున్నా? ఎందుకంటే వీళ్లలో నీకు ఎవరినొచ్చారో చెబితే వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టిస్తానన్నారు బావాజీ. నీ గురించి మీ నాన్నగారికి పూర్తిగా తెలిసిపోయింది గురువు, అందుకే తొందరపడుతున్నారు. ఇక నీ నిర్ణయం ఏమిటో చెబితే. నా నిర్ణయం ఏమిటంటే చెప్పను, చేసి చూపిస్తాను. మనం రహస్యంగా పెళ్లి చేసుకోవాలా? అవును. మీ నాన్నగారికి ఇష్టం లేనంత మాత్రాన ఆయన ప్రమేయం లేకుండా ఎవరికీ తెలియకుండా మన గుళ్ళో పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత లోకం ఏముంటుంది? లోకం సంగతి మనకు అనవసరం, ఇక నాన్నగారి సంగతి అంటావా? ముందుగా నా అభిప్రాయం చెప్తే ఆయన సాంప్రదాయం గురించి చెప్పి వీల్లేదన్నారు. ఏకంగా మనం పెళ్లి చేసుకుని వెళ్తే ఆయన ఎంత నిండు మనసుతో ఆశీర్వదిస్తారో నాకు బాగా తెలుసు. కొన్ని 100ల పెళ్లిలకు మంగళసూత్రాలు దానం చేసిన ఆ చెయ్యి నీ మెళ్ళో నేను కట్టే తాళిబొట్టును పెంచమనదు. అప్పుడు కూడా ఆయన అంగీకరించకపోతే? మన కథ పెద్దలను ఎదిరించిన ప్రేమ కథ అవుతుంది. మీ నిర్ణయం తొందరపాటేమో. ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోకపోతే మనం శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం ఉంది. అంత మాట అనకండి. మీ నీడలో నా జీవితం గడిచిపోతే అంతే చాలు. హోమ్ మినిస్టర్ గారు లేరు సార్, సెక్రటరీ గారు కూడా లేరండి. ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్లారు. హలో మాయా, ఎవరు చేశారు పని? Oh, 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 oh.
Thank you.
హలో నేను సీఎం ని మాట్లాడుతున్నాను నమస్తే సార్ హోమ్ మినిస్టర్ గారికి ఎలా ఉంది ఆయనకేం పర్వాలేదు సార్ కానీ వారి పర్సనల్ సెక్రటరీ గారి పొజిషన్ క్రిటికల్ గా ఉంది పైగా వాడి గర్భవతి వాట్ జ్యోతి గర్భవతి ఆవిడకి ఏ ప్రమాదం రాకుండా మా సాయశక్తితో ప్రయత్నం చేస్తాం సార్ అలా జరగటానికి వీల్లేదు అలాగే సార్ మీ ఇష్ట ప్రకారం చేస్తాం సార్ భగవంతుడి దయవల్లా మీకు ప్రమాదం తప్పినట్టే నీకు గుడ్ న్యూస్ త్వరలో మీరు తల్లి కాబోతున్నారు ఒక్కసారి ఆయన్ని చూడాలి ఈ పరిస్థితుల్లో మీరు బెడ్ నుంచి కదలడానికి వీలేదు ఆయనతో ఒక్కసారి మాట్లాడాలి ప్లీజ్ అదేం కుదరదు ఇంజక్షన్ ఇస్తున్నాను హాయిగా విశ్రాంతి తీసుకోవాలి ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ నర్స్ సార్ కమాన్ మిస్టర్ రాజకుమార్ యు ఆర్ అండర్ అరెస్ట్ వాట్ ఫర్ పెళ్లి కాకుండా ఆమెను గర్భవతిని చేసి పెళ్లి చేసుకోమని అడిగినందుకు హత్య చేసేవని నో యబ్బ అది అద్ది మొగుడు దెబ్బంటే కంటి కన్ను పంటికి పన్ను దొంగ నా బిడ్డ నన్ను ఎంతమంది చేత ఎన్ని దెబ్బలు తినిపించాడో ఇయాల కటకటాల వెనకాల పోలీసుల చేతుల్లో వాడు అన్ని దెబ్బలు తింటున్నాడు నిన్నటి వరకు వాడి శిబిరంలో ఉండి వాడికి జేజేలు పలికిన ఎమ్మెల్యేలు ఈ రోజు కిమ్మనకుండా సీఎం జిందాబాద్ అంటున్నారు ఎంత ఆనందపడ్డావు నువ్వేందంటే మాట్లాడవా రియల్ పొలిటీషియన్ ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి కాదు జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తాడు కుమార్ గారు రేపటి విషయం ఏం చేశారు ఏ సీమా అదే మనం కలకత్తా పార్టీ వాళ్ళకి అమ్మేసిన స్థలంలో ఫ్యాక్టరీ కట్టడానికి రేపు తెల్లవారుజామున శంకుస్థాపన చేస్తున్నారు అక్కడ పోలీసు బందోబస్తు విషయం మాట్లాడుతున్నారు వా సాదా మన గోండా బ్రదర్స్ కి ఫుల్గా మందు కొట్టించే ఆ కలకత్తా పార్టీ వాళ్ళు గుమ్మైపోయాట కుంభమేళం తడావుడి చేయించేనా ఇది హడావుడిగా జరగాల్సిన కార్యక్రమం కాదయ్యా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోవాలి అవన్నీ నాకు వదిలేయండి నమ్మకమైన 200 మంది పోలీసుల్ని కాపలా పెడతాను ఆ కాలనీ కుర్రాళ్ళు కానీ ఆ జనం కాని కిక్కురమంటే చుక్కలు లెక్క పెట్టిస్తాను జ్యోతి హత్య కేసులో రాజకుమార్ అరెస్టు మంత్రివర్గం నుంచి తొలగింపు బాబు అష్టైశ్వర్యాలతో పట్టుపరుపుల మీద పెరిగిన నిన్ను ఈ దుస్థితికి తీసుకొచ్చింది ఈ కన్న తండ్రి బాబు పువ్వులు వాడిపోతాయని కళ్ళల్లో కన్నీరుంటుందని ప్రపంచంలో బాధ అనేది ఒకటి ఉంది అని నీకు తెలియనివ్వకుండా పెంచిన వాడు నువ్వు హాయిగా పొందాగా తిరుగుతుంటే చూసి ఉప్పొంగిపోయేవాడి దొంగలు దుండగులు ఉండవలసిన నీ కటకటాల వెనక
జంతు న్యాయం నిన్ను శిక్షిస్తుంటే ఏమీ చెయ్యలేక గుడ్లప్పగించి చూస్తున్న పిచ్చివాడు. కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా ఎందుకు కొరగాని దురదృష్టవంతు. ఆనాడు నా రాజస్థాన్ని అవమానించినందుకు పంతం బట్టి నిన్ను రాజకీయాల్లోకి దించి నిన్ను మంత్రిని కూడా చెయ్యగలిగాను అని గర్వపడ్డానే కాని నా బిడ్డను మంత్రగాళ్ల మధ్య వదిలేశానని, పాపిష్టి కూపంలోకి నెట్టివేశానని నేను గ్రహించుకోలేకపోయాను. బాబు, రాజకీయం నీతి లేనిది, నీచమైనది అని నాకు తెలియదు. రాజకీయం వావి వరసలు పట్టించుకొని వ్యభిచారమని నాకు ముందే తెలిస్తే నీకు స్థితి దాపురించేదే కాదు. రాజకీయంగా నాయకులు ప్రజల్ని ముక్క చెక్కలు చేసి క్రూరాతి క్రూరంగా నవిలి మింగేని, ప్రజలు ఓటనే కొరివితో తమ కొంపలకు తామే నిప్పు పెట్టుకుని తగలబడి బూడిదైపోయి మనకొద్దు. ఈ రాక్షస రాజకీయం మనకొద్దు. ఆవేశపడకండి నాన్న, రాజకీయం మీరనుకున్నట్లు రాక్షసమైంది కాదు. రాజకీయం ప్రజా శ్రేయస్సు కోసం, వ్యవస్థ స్వరూపాన్ని మార్చడం కోసం ఉద్భవించింది. ప్రజలు రాజకీయ నాయకుల్ని తమ తలరాత మార్చే దేవుళ్లుగా భావించి భక్తి విశ్వాసాలతో పదవుల్లో కూర్చోపెడుతున్నారు. పదవి ఒక వరం లాంటిది. కొన్ని కోట్ల మందికి సేవ చేయగలిగే అదృష్టం ఒక్క పదవులకే ఉంది. ఆ పదవిలో ఉన్నవాళ్లు ధర్మబద్ధంగా నీతిబద్ధంగా ప్రజాసేవ చేస్తే సర్వమానవ సమానత్వం వర్ధిల్లుతుందన్నది నగ్న సత్యం. కానీ కొందరు దుర్మార్గులు ఆ పదవుల్ని తమ స్వార్థం కోసం వాడుకుంటూ దేశాన్ని మారణహోమంగా మారుస్తున్నారు. ఆ రాక్షసులకు గుణపాఠం చెప్పాలన్నదే నేను నేర్చుకున్న తొలిపాఠం నాన్న. ప్రజాబలంతో ధర్మయుద్ధం చేసి అధర్మాన్ని తెగనరకడమే నా ఆశయం. అవినీతిని అంతమొందించడానికి ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాటమే నా కర్తవ్యం. ఈ మహాయజ్ఞంలో నేను విజయం సాధిస్తే మీ కొడుకు వీరుడని గర్వించండి. ఈ పోరాటంలో నేను ప్రాణాలు కోల్పోతే ఆకాశంలో తూర్పు దిక్కున మెరిసే కొత్త తార మీ కొడుకైన రెండు కన్నీటి చుక్రదులండి. ఎంత ఎదిగిపోయావయ్యా. దేశమాత సేవకు ఒక వీరుణ్ణి అందించగలిగానన్న తృప్తి ఈ తండ్రికి మిగిల్చావు. బాబు, ధర్మ సంస్థాపన కోసం నువ్వు చేసే యుద్ధంలో నువ్వు తప్పకుండా గెలుస్తావు. నీ గెలుపు ప్రజల గెలుపు, ప్రజాస్వామ్యానికి గెలుపు, నీతి నిజాయితీలకు గెలుపు. వస్తాను బాబు. దిక్కుతోచన స్థితిలో కృంగిపోయిన మనస్సుతో ఒక తండ్రిగా నీ దగ్గరకు వచ్చాను. కానీ ఇప్పుడు గుండె నిండా సంతృప్తితో, ధైర్యంతో, నీ కన్న తండ్రిగా గర్వంతో వెళ్తున్నాను. వస్తా. Thank you.
నూతన పరిశ్రమశాల ప్రారంభ ముహూర్తం గరిష్యే మాయ మీరందరూ ఇలా అడ్డదారిన వెళ్లి జనాన్ని తీసుకుని శంకుస్థాపన దగ్గరకు వచ్చేయండి. ఈలోగా నేను అక్కడ చేరుకుంటాను. అలాగే Thank you.